ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹೇಶ್ವರಂ ಗ್ರಂಥಿಭೇದೇಪಿ ಸಂಭಾವ್ಯಾಃ ಇಚ್ಛಾಃ ಪ್ರಾರಬ್ಧದೋಷತಃ ಬುದ್ಧ್ವಾಪಿ ಪಾಪಬಾಹುಲ್ಯಾತ್ ಅಸಂತೋಷೋ ಯಥಾ ತವ. ఇప్పుడు గ్రంథిలు, గ్రంథులన్నీ విడిపోతే దాని పేరే మోక్షము. గ్రంథిభేదము అని అంటారు. అంటే మీ హృదయంలో ఉండే కామనలన్నీ ఊడిపోవాలి అని అని అర్థం. అది ఎప్పుడు నేను ఇలా చెప్తూ ఉంటాను, మీరు సూక్ష్మంగా పట్టుకుంటారేమో అని ఒక ఆశతో చెప్తూ ఉంటా. ఏదైతే మెటఫర్గా చెప్తారో దాన్ని ఉపాసనలోనూ కర్మలోనూ లిటరల్గా తీసుకుంటారు. అది ఆ సాహిత్యంలో వచ్చిన ఒక లోటు. అలాంటి లోట్లు వస్తూ ఉంటాయి. మెటఫర్గా చెప్పిన దాన్ని వాడు లిటరల్గా తీసుకుంటాడు. ఇప్పుడు భగవంతుని ప్రసాదము మనకు ఉండాలి అంటే వీడేమో లడ్డూని ప్రసాదం అనుకుని తిని కూర్చుంటాడు. అక్కడ ప్రసాద శబ్దానికి లడ్డు అని కాదు అర్థం, అనుగ్రహము అని అర్థం. భగవంతుని అనుగ్రహమును మనం సంపాదించుకోవాలి అని దాని తాత్పర్యం. వీడేమో లడ్డు కొనుక్కు దొక్క వస్తాడు డబ్బిచ్చి. సో లిటరల్గా అన్నదానికి మీకు దృష్టాంతం చెప్పా ఏమండి. తర్వాత లోపల హృదయంలో గ్రంథి ఉంటుంది. గ్రంథి అంటే ముడి, ఫిజికల్ కాదు. ఫిజికల్ ముడి అంటే రోగం, ముఖ్యంగా క్యాన్సర్ మొదలైన వ్యాధులు, ఈ వ్రణములు. వాటిని చూస్తే మీకు ముడిలాగే ఉంటాయి. ఆ టిష్యూలో ముడి పడిందని అర్థం. అవి దేహానికి సంబంధించినవి. కానీ ఇక్కడ హృదయ గ్రంథి కదా, అంటే మీ బుద్ధి యందు లేక మీ మనస్సు నందు ఒక ముడి ఉంటుంది. ఆ ముడి ఎలాగుంటుందో తెలుసునండి. ఒక కోరిక, ఆ కోరికయే సమస్యగా నిర్మాణం అవుతుంది, కోరికయే సమస్య అయిపోతుంది. ఇప్పుడు మనస్సు ఎలా ఉంటుందంటే అది ఒక చిన్న కోరికని అంకురిస్తుంది. దాని ఎందు వాసనలు ఏవో ఉంటాయి, ఆ వాసనల నుండి ఒక చిన్న కోరిక అంకురిస్తుంది. ఆ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? మనస్సు నుంచి పుట్టింది ఆ అంకురము. ఆ అంకురము పెరిగి పెద్దదై మహావటవృక్షమంత అయ్యేంత వరకు కూడా దానికి కావలసిన పోషణ అంతా కూడా ఎవరిస్తారు? మనస్సే ఇస్తూ ఉంటుంది. ఇది ఈ విధంగా మనుషులు జీవిస్తూ ఉంటారు. దిస్ ఈజ్ హౌ పీపుల్ లివ్. వాటికి గ్రంథి అని పేరు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, నేను గత ముప్పై ఏళ్లలో ఆయన ముఖం చూడలేదు, ఆయన్ని గుమ్మానికి నేను ఎక్కలేదు, ఆయన గుమ్మం ఆయన నా గుమ్మాన్ని ఆయన ఎక్కడానికి వీల్లేదు, నా ప్రాణం పోయినా సరే నేను వాడి ముఖం చూడను అని కూర్చుంటాడు. ఇలాంటి మూర్ఖత్వాలు ఎప్పుడైనా చూసారా మీరు? దానికే గ్రంథి అని పేరు. దట్ ఈస్ ది గ్రంథి. ఆ గ్రంథిని అలాగా తక్కువని విడదీయచ్చు. ఆ ద్వేషభావాన్ని మీరు కనుక పక్కన పెట్టగలిగితే గ్రంథి లేదు. దీనికే గ్రంథి అంటే అదే. ఇటువంటి ఇది వేదాంతుల యొక్క దృష్టి. వేదాంతులు అంటే దేహము, మనస్సు, ఆత్మ, వీటితోటి వ్యవహారం చేసేవాళ్ళు వేదాంతులు. దీన్ని ఉపాసకులు ఏమన్నారో తెలుసిన, ముఖ్యంగా ఈ షట్చక్రములు, శ్రీ విద్య, ఈ రకమైన తాంత్రిక ఉపాసకులు ఉన్నారే, వీళ్ళకి ఒక విషన్తో వాళ్ళకి దృష్టి, విషన్ మీద దృష్టి ఉండదు. క్లారిటీ ఆఫ్ థాట్, అండర్స్టాండింగ్, తెలుసుకొనుట, తెలియట ద్వారా బంధము నుండి విముక్తమగుట అనే ఈ ప్రాసెస్కి వాళ్ళకి దూరం. వాళ్ళు చాలా దూరం, వాళ్ళకి అదేమీ అర్థం కాదు. వాళ్ళ ముందుకు వెళ్ళి మీరు ఈ మాట మాట్లాడితే వాడు ఏమంటాడంటే, వీడికి ఏమీ తెలియదు అంటాడు. వీడికి ఆ వివరాలు ఏమి వీడికి తెలియవు, అందుగురించి అలా అంటున్నాడు అంటాడు. సరిగ్గా ఎలాగంటే చెవిటిపాడు ముందు శంఖం ఊత్తే
అది కొబ్బరి ముక్క కాదంటాడు, అది కొబ్బరి ముక్క కాదు అంటాడు. కొబ్బరి ముక్క అది ఎవడన్నాడు అంటే వాడి మీద చెవిటి వాడికి ఎలా అనిపిస్తుంది, వీడు తింటున్నాడేమో అని అనిపిస్తుంది వాడికి. కొబ్బరి ముక్క అయితే తినాలి కానీ శంఖం తింటావేమిట్రా, అది కొబ్బరి ముక్క ఏమన్నాను అని వాడు కూకలేస్తాడు. చెవిటి వాడు అలా ఉంటాడు. ఆ రకంగా ఈ ఉపాసకుల దగ్గరికి వెళ్ళి ఏమిటయా గ్రంథులు అంటావు ఇదంటావు అదంటావు అలాగేమీ కాదమ్మా, నీ మనస్సులో ఉండేటువంటి రాగద్వేషములే, ఏ రాగద్వేషములైతే నిన్ను బాగా గట్టిగా పట్టి పీడిస్తున్నాయో అవే రా గ్రంథులంటే అని మీరు చెప్పండి. వాడు విండవు, వాడు ఇంకేదో ముళ్ళు భావన చేస్తాడు. ఇప్పుడు ఆ ఉపాసకుడికి ఈ సమస్య ఏమిటంటే ఇక్కడ మూలాధారం నుంచి ఏదో ఒకటి పైకి లేవాలి, దట్ ఈజ్ హిజ్ ఇష్యూ. వాడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నం ఎప్పుడు మొదలెట్టాడంటే 25 సంవత్సరమో 30 ఏటో మొదలుపెట్టాడు. ఇప్పటికి 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. అవి లేవడం, అవి అలా లేస్తుంటే ఆ గ్రంథులు విడిపోతాయి అని అంటాడు. అంటే ఏమిటి, ఇప్పుడు ఏదో ఒకటి ఫిజికల్గా లేస్తోందనమాట, అది లేస్తుంటే గ్రంథులు ఊడిపోతున్నాయన్నమాట. అంటే గ్రంథులు కూడా ఫిజికల్గా ఉంటాయన్నమాట. చూడండి, ఆ గ్రంథులకి పేర్లు విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి అని పేర్లు. అవి సింబాలిక్గా పెట్టుకోవాల్సి ఉంటుంది మనం. రుద్రగ్రంథి అంటే మన్యు, రుద్రుడు మన్యుస్వరూపుడు. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. కాబట్టి నీ హృదయంలో ఉండే రాగ ద్వేషబుద్ధి, హింస, తర్వాత కక్ష, వాడు శత్రువు అనేటువంటి ఫీలింగు నీ మనస్సులో పెట్టుకుని ఉన్నావంటే దాని పేరే రుద్రగ్రంథి, అంతకంటే వేరే రుద్రగ్రంథే ఉండదు. తర్వాత కోరికలకి విష్ణుగ్రంథి అని పేరు, అలా వచ్చింది. వెరీ అన్ఫార్చునేట్ బట్ ఇట్ కేమ్ లైక్ దాట్. అలాగే బ్రహ్మగ్రంథి అంటే ఏదో ఇంకో దానికి బ్రహ్మగ్రంథి అని పేరు, అదేదో చూసుకోవాలి. ఆ విధంగా దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి. వాళ్ళు అలా వ్యాఖ్యానం ఏం చెయ్యరు. వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడేవో సూక్ష్మమైన ముడులు ఉంటాయి, ఈ ఈ ఆత్మ అలా పైకి లేచినప్పుడు ఆ ముడులు ఊడిపోతాయనో ఏదో అనుకుంటారు. ఏం చెప్పమంటారు? సో కుండలిని శక్తి అంటే ఆత్మ చైతన్యానికే కుండలిని శక్తి అని పేరు. అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆత్మ చైతన్యము ఉద్బుద్ధము కాకుండా మనం అజ్ఞానంలో మిగిలిపోయి ఉన్నాం గనక ఆ మహాశక్తి మన లోపల ఆవిర్భావం కాకుండా అలా ఉండిపోయింది అని దాన్ని దాన్ని మెటఫర్ రూపకం చేసి కుండలిని అన్నారు. ఇట్ ఈజ్ లైక్ దాట్. కాబట్టి ఆ గ్రంథి గ్రంథులన్నీ విడిపోతాయి. మీ మనస్సులో ఉన్న గ్రంథులన్నీ కూడా మీరు తత్వాన్ని తెలుసుకుంటూ ఉండగానే గ్రంథులు విడిపోతాయి. విడిపోతే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, దట్ ఈస్ ఫ్రీడమ్. దాన్ని ముక్తి మోక్షము అంటారు. ఫ్రీడమ్ అంటే ఏమిటండి, ఇప్పుడు నాకు తోచిన పని నాకు నచ్చిన పని చేస్తాను, అదే ఫ్రీడమ్ అంటే? అది కాదు, అది కాదు ఫ్రీడమ్. లేకపోతే నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే నేను అక్కడికి వెళ్తాను, దాన్ని ఫ్రీడమ్ అని మేము అది మీరు ఎలాగూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా దానికోసం వేదాంతము జ్ఞానము అక్కర్లా, మీరు చేస్తూనే ఉన్నారు కదా. అది ఏది కావాలంటే అది భోజనం చేస్తున్నారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు, ఏదో ఈ సాయంకాలం నన్ను అనుగ్రహించడం కోసం ఇక్కడికి వెంచేసినారు. మీకు ఎప్పుడైనా రావాలని అనిపించకపోతే మానేస్తారు కూడాను. మీరు ఆ పని ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. కాబట్టి కొత్తగా వేదాంత జ్ఞానం వల్ల వచ్చే ఫ్రీడమ్ అదేమీ కాదు. దాన్ని ఇండిపెండెన్స్ అంటారు, ఇండిపెండెన్స్. అటువంటి ఇండిపెండెన్స్ వేరు, మనం ఇక్కడ చెప్తున్న విముక్తి మోక్షము లేక ఫ్రీడమ్ ఇది వేరు. సో ఈ లోకంలో చాలామంది ఇండిపెండెంట్గా ఉంటారు. ఇండిపెండెంటే తప్ప వాళ్ళు ఫ్రీ అయితే మాత్రం కాదు. మీకు ఆ ఫ్రీడమ్ ఉన్న వ్యక్తులు ఎవరో కొద్దిమంది ఉంటారు. ఆ గ్రంథి తత్వాన్ని తెలుసుకుని దాన్ని దూరం చేసుకున్నటువంటి కొద్దిమంది ఉంటారు. వాళ్ళ హృదయంలో ఎవరి మీద ద్వేషబుద్ధి ఉండదు, దేని మీద ఇది నాకు కావాలి అనే కోరిక ఉండదు, ఆ అధికారం కావాలనే కోరిక ఉండదు. సో తర్వాత భయము ఉండదు. భయము ఒక పెద్ద గ్రంథి, ద ఫియర్. ఆ భయం ఉండదు. తర్వాత కంపల్షన్ అని
నేను ఈ పని చేసి తీరాలి, చేయకపోతే నాకు జీవితం వ్యర్థమైపోతుంది అనేటువంటి ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, ఆ ప్రెషర్ అది ఉండదు. తర్వాత భయం అనేది ఉండనే ఉండదు. తర్వాత సెక్యూరిటీ, నాకు రక్షణ కావాలి అనే దృష్టి ఉండదు. చాలామంది అలా ఉంటారు, వాళ్ళకి ఏదో రక్షణ కావాలి. అంచేతనే ప్రతి అడుగులోనూ వాడు ఏదో ఒక ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ప్రేయర్ మీద అటాక్ కాదు, డోంట్ థింక్ దట్ ఐఎమ్ అటాకింగ్ ప్రేయర్, ఐఎమ్ నాట్ అటాకింగ్ ప్రేయర్. ద స్పిరిట్ బిహైండ్ ద ప్రేయర్, ద మోటివ్ బిహైండ్ ద ప్రేయర్, దట్ మేక్స్ ద ప్రేయర్ ఏదర్ సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్. మీరు ప్రతి అడుగులోనూ భయపడుతో ప్రేయర్ చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ ప్రేయర్ వెనకాల ఉన్నటువంటి ఆ మోటివ్ ఏమిటంటే ఇన్సెక్యూరిటీ, ఆల్వేస్ సీకింగ్ సెక్యూర్. ఎప్పుడైతే ఆ విధంగా ఆ భద్రత లేకుండా అభద్రతతో బతుకుతో భద్రతని కోరుతూ ఉంటాడో అదే బంధం అంటే, ఆ ఫ్రీడమ్ లేకపోవటం. కాబట్టి ఇవన్నీ గ్రంథులు. సో ఈ గ్రంథులన్నీ పోతాయి. ఎలా పోతాయో తెలుసునండి, వాడు పురుషుడా స్త్రీయా అదే ఈ కులమా ఆ కులమా, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఈ గ్రంథులు ఉన్నాయి మన జీవితంలో, ఈ గ్రంథులు ఉన్నాయి. సో ఈ గ్రంథులు కేవలము అజ్ఞానము చేత కల్పించబడ్డాయి. మనము జీవిత సత్యాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోవడం చేత జీవితాన్ని రంగుటద్దాలలో చూడడం మూలంగా మనకి గ్రంథులు నిర్మాణమయ్యాయి తప్ప, మీరు జీవితాన్ని వాస్తవిక దృష్టికోణంతో చూడగలిగితే ఈ గ్రంథులు పోతాయి. అప్పుడు మీ మనస్సు ఎలా తయారవుతుందంటే చాలా నిర్మలంగా తయారవుతుంది. అంటే ఆ మనస్సులో నాకు ఈ భద్రత కొరబడినది, ఈ భద్రత నాకు కావాలి అనేది ఉండదు. ఈ పని నేను చేయకపోతే నా జీవితం వ్యర్థము అనే కంపల్షన్ ఉండదు. ఈ కోరికలు నాకు కావాలి అని ఉండదు. ఈ భయాలు ఉన్నాయని ఉండదు. అవే ఉండవు. అలాంటి ఆ చేతనను, అలాంటి కాన్షియస్నెస్ని మీరు ఎలా వర్ణించగలుగుతారు? హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? దాన్ని ఒక్క రకంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇన్నోసెంట్, చాలా అమాయకమైన హృదయం. పిల్లలు అలా ఉంటారు. అంచేతనే జ్ఞానుల్ని ఒకప్పుడు పిచ్చివాళ్లతో పోల్చారు. ఉన్మత్త, బాల ఉన్మత్త. పిచ్చివాళ్ళకి ఇవేమి ఉండవు. వాళ్ళకి భయం అంటే ఏమిటో ఎరగరు. వాళ్ళకి ఇది సంపాదించకపోతే మన బతుకు ఏమైపోతుందో అనే బెంగ ఉండదు, కంపల్షన్ ఉండదు, డిజైర్స్ ఉండవు. పిచ్చివాళ్ళు అలా ఉంటారు. అలా ఉండడం మంచిదని నేను అంటలేదు. తెలుసున్న పిచ్చివాడు అవ్వాలి. జ్ఞానమనే మ్యాడ్నెస్లోకి వెళ్ళాలి తప్ప మెంటల్ డిసీజ్ ఆ రకం మ్యాడ్నెస్ అభీష్టం కాదు. కాబట్టి సో అది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ యూ కెన్ గెట్ ఇట్, యూ కెన్ గెట్ దట్ ఫ్రీడమ్. సో దట్ మీన్స్ వాట్? మీరు ఒక జీవితంలో ఒక పొజిషన్కి చేరుకోవాలి అనే ఒక పెద్ద కోరికతోటి మీరు వ్యవహరించడం లేదనుకోండి, యూఆర్ ఫ్రీ. తర్వాత ఒక పొజిషన్ నాకు కావాలి అనే ఆ కోరిక మీకు లేదనుకోండి, యూఆర్ ఫ్రీ. ఇప్పుడు అంటే సన్యాసులను గురించి మరో రకంగా చెప్పడం నా అభిప్రాయం కాదు. అసలు సన్యాసం ఎందుకు తీసుకుంటారు? సన్యాసం ఎందుకు తీసుకుంటారు? ఈ రకం అంటే నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు పొంది బాస్కి అనుకూలంగా ఉండి తద్వారా ఏదో ప్రయోజనాన్ని పొంది అనే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఉంటుంది. పెళ్లి చేసుకుని భార్యతో కలిసి ఉంటూ భార్యకి అనుకూలంగా చేదోడు వాదోడుగా ఉంటూ ఆమెను సంతోషపెడుతూ తద్వారా పిల్లలను కానీ వాళ్ళని పైకి తీసుకొచ్చి, ఇవన్నీ గోల్స్. ఇటువంటి ఒక జీవన మార్గము కలదు. దాని యందు విరక్తుడై కదా వీడు సన్యాసం తీసుకునేది. అది మనకు అనుకూలం కాదు. ఆ రకమైనటువంటి కోరికలు భయాలతో కూడిన జీవితము, ఆ విధమైన సాంసారిక లక్ష్యముల కోసం తపిస్తూ ఉండే జీవితము నాకు వద్దు, నేను ఫ్రీగా ఉంటాను అని కదా సన్యాసం తీసుకుంటాడు. సన్యాసం తీసుకుని ఓ ఆశ్రమం కడతాడు, దానికి తాను చైర్మన్ అంటాడు, ఓ ట్రస్ట్ పెడతాడు, దానికేమో ఊళ్ళంతా డబ్బులు వసూలు చేస్తాడు. డబ్బులు వసూలు చేయాలంటే డబ్బున్న వాళ్ళని యూ హ్యావ్ టు కర్రీ దేర్ ఫేవర్,
డబ్బున్న వాళ్ళు ఎప్పుడైనా పొరపాటునే స్వామీజీ నమస్కారం అండి అంటే ఆ ఏమిటి చెప్పండి అని నేను మీ ఇంటికి అని వాడిని కౌగులం చేసుకుని వాడిని విడిచిపెట్టకుండా మీ కార్డు ఇవ్వండి ఆయన అప్పుడప్పుడు పిలిచి పలకరించి కాంటాక్ట్లో పెట్టేసుకోవాలి. మీకు మీ జాతకం మీరు ఎప్పుడూ నాకు చూపించారు కదే, ఒకసారి చూపించండి. అవునండి, ఈ మధ్యన నా భార్య ఆరోగ్య ఆమె జాతకం నా దగ్గరికి తీసుకురండి వెంటనే. మీరు ఆమె అనారోగ్యం ఎందుకు వచ్చింది, శుక్రుడో కుజుడో ఏదో గడబిడ చేస్తూ ఉంటుంటారు, దానికి మనం ఒక పూజ ఏర్పాటు చేద్దాము. హృషికేశ్లో దానికి పూజ చేయించినట్లయితే ఆ శుక్రుడో లేకపోతే కుజుడో వాడు దారికి వస్తాడు, వాడేదో మిస్చీఫ్ చేస్తున్నాడు అని ఈ విధంగా అల్లుకుపోవడం, ఆ డబ్బులు సంపాదించడం, ఓ ఆశ్రమం నిలబెట్టడం, ఓ అభాగ్యంలో 10 మందిని పోగేయటం ఈ దేవుని పేరుతోటి, అక్కడ ఓ లింగమో లేకపోతే ఓ విగ్రహమో పెట్టడం, దీన్ని పూజ చేస్తూ ఉండండి రా అన్నాం, ఆయన పెద్ద ఆయన పూజ చేయడం, వీళ్ళే చేసుకోవడం. సో ఈ రకంగా ఒక వ్యవస్థను నిర్మాణం చేసి నా పేరు పైకి రావాలనే కోరిక, మిగతా వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో, వాళ్ళందరికంటే నేను ఉన్నత స్థానంలో ఉండాలి అనే కోరిక. అంటే ఏమైందండి, మళ్ళీ మీరు గిరగిర తిరిగి వచ్చి సంసారంలోనే పడ్డారు. కాబట్టి అలాగా కాదు, ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏమిటో తెలుసునండి, అసలు పరాధీనత, బంధము. బంధం అంటే పరాధీనత రూపంగా ఉంటుంది. ఈ పరాధీనత యొక్క స్ట్రక్చర్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఇప్పుడు నాకు నెక్లెస్ కావాలి, బంగారం కావాలి అంటే ఏమైపోయింది, మన సుఖాన్ని మన శాంతిని మనం నెక్లెస్ బంగారము ఇత్యాది భౌతిక పదార్థాలకి మనం తాకట్టు పెట్టినట్లయినది. ప్రాపర్టీ ఉంటేనే నేను సుఖంగా ఉంటాను అని ప్రాపర్టీకి వీడు ఆనందాన్ని తాకట్టు పెడతాడు. సో ఈ విధంగా ఆ మనిషి ఏమైపోతాడంటే ఆ మానసికంగా పరాధీనతలో పడిపోతాడు, అదే బంధము. ఈ పరాధీనతని అర్థం చేసుకుని ఇది దిస్ ఈజ్ డిపెండెన్స్, దిస్ ఈజ్ బాండేజ్ అని అర్థం చేసుకుని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో అది పోతుంది, దానికి ఫ్రీడమ్ అని పేరు. అర్థమైందండి, దానికే గ్రంథి భేదము అని పేరు. ఇప్పుడు దీని మీద ఒక ప్రశ్న, ఒక జ్ఞాని ఉన్నాడు, ఆయన ఏదో ఉంటాడు ఎక్కడో అక్కడ, గృహస్థుడిగా ఉన్నవాళ్ళు జ్ఞానులుగా కావచ్చు, వానప్రస్థులు జ్ఞానులు కావచ్చు, సన్యాసులు జ్ఞానులు కావచ్చు, ఒకప్పుడు బ్రహ్మచారులు కూడా జ్ఞానులు కావచ్చు. వాడు ఏదో ఒక స్థితి, లైఫ్లో ఏదో ఒక స్థితి ఉంటుంది కదా, దాంట్లో వీడు ఫ్రీగా ఉంటాడు, విముక్తుడై ఉంటాడు, జీవన్ముక్తుడుగా ఉంటాడు. జీవన్ముక్తుడుగా ఉన్నప్పటికీ ఏవైనా కోరికలు కలిగేందుకు అవకాశం ఉందా లేదా? జీవన్ముక్తుడికి మరి నిష్కామంగా ఉండాలి కదా, కోరికలు ఉండకూడదు కదా. అంటే చూడయా, వీడు అజ్ఞానం చేత పుట్టే కోరికలైతే ఉండవు. మానసికంగా పరాధీనతలోకి నెట్టివేసే అజ్ఞానజనితమైన కోరికలు జ్ఞానులకు ఉండవు. మరి ఇంకే కోరిక ఉంటుందంటే ప్రారంధాన్ని బట్టి. జ్వరం వచ్చిందనుకోండి, ఏమిటో ఈ జ్వరం 3 రోజుల నుంచో 4 రోజుల నుంచో చాలా ఇబ్బంది పెడుతుంది, ఇది ఏదైనా మందు వేసుకుంటే తగ్గుతుందేమో అని ఆకాంక్ష కలుగుతుంది, ఆ రకమైన ఒక కోరిక పుడుతుంది. ఒకప్పుడు ఏదో వ్యాధి పట్టుకుందంటే వదలదో పట్టాను, అది అలా మనతోటే ఉంటుంది. ఏమిటో బా ఈ మందు వేసుకుంటున్నాం కానీ ఇదేం తగ్గట్లేదే, ఏదైనా మంచి మందు ఏదైనా ఉందేమో, అది ఎక్కడుందో తెలుసుకుంటే దాన్ని సంపాదిస్తే దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని వాడు అనుకుంటాడు. దాన్ని ఒక కోరికగా మీరు లెక్క వేయవద్దు. ఈ కోరికలు భయములు అనే గ్రంథులు తొలగిపోయిన మహాత్ముని యందు ప్రారంధవశంగా ఏవైనా ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉత్పన్నమైనప్పటికీ అవి ప్రారంధ దోషం చేత వచ్చినవిగా మీరు తెలుసుకోవాలి తప్ప అవి అజ్ఞాన కల్పితములని మాత్రం మీరు అనుకోవద్దు. తర్వాత ఒకప్పుడు మహాత్ములు కూడా ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది, ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారే పాపం పెద్దవారు, జ్ఞాని మహాపురుషులు అయినా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు, ఏదో శరీర అనారోగ్యం చేత కావచ్చు
అయితే చుట్టూ ఉన్నవాళ్ళు పెట్టే పేడ కొంత ఉంటుంది. ముఖ్యంగా మహాత్ములకు చుట్టూ డివోటీస్ ఉంటారు. డివోటీస్ అంటే భక్తులు అన్నమాట. నేను మహాత్ములు హాస్పిటల్లో ఉన్నారంటే చూడడానికి వెళ్ళా. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు ఆయన. ఐసీయూలో ఉన్నారని తెలిస్తే నేను వెళ్ళేవాడిని కాదు. నాకు ప్రిన్సిపల్ ఉంది, ఐసీయూలో ఉన్నప్పుడు నేను వెళ్ళను. ఎందుకంటే ఐసీయూలోకి వెళ్ళకూడదు మనం. అక్కడ ఉన్నవాడికి ఏదో లంచం ఇచ్చి వెళ్ళాలి, లేకపోతే ఆ డాక్టర్ని మనం పైరవీ చేసి వెళ్ళాలి. ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దాట్. బట్ ఆ రోజు ఏమైందంటే, అనుకోకుండా నేను వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఐసీయూలో ఉన్నారు. ఆయన్ని చూడడానికి ఇంకో 4-5 వచ్చారు. అయితే వీళ్ళు ఏం చేశారు, స్వామీజీని ముందు చూసి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళనే అనుమతిస్తున్నారు. ఒకళ్ళు లేక ఇద్దరు కంటే ఎక్కువ మేము అనుమతించము. అసలు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎవరిని అనుమతించమంటే వీళ్ళు వాళ్ళని ప్రెషరైజ్ చేసి మొత్తానికి వరడదని ముందు ఉన్నాం, మేము చూసి వస్తాము అని ఆ డాక్టర్ గారు అనుమతి తెచ్చుకున్నారు. వీళ్ళు ఆ తెచ్చుకోవడంలో స్వామీజీ ముందు వెళ్ళాలి, అప్పుడు నేను ముందు వెళ్ళాలని వాళ్ళే నిశ్చయించారు. నాకు ఇద్దరిని ఎలా చేస్తున్నారు కదా, స్వామీజీ లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు, 50% స్వామి అంటే ఎల్లో వేశాడు, ఇంకా కాషాయం వేయలేదు, ఎప్పుడో వేస్తాడు కాషాయం, 50% స్వామి. ఆయన వచ్చాడు, సరే స్వామి, స్వామి జైసా ఇద్దరిని ముందు వీరిద్దరూ వెళ్ళొస్తారు, ఆ తర్వాత మనం వెళ్దామని వీళ్ళందరూ బయట ఉన్నారు, మేమిద్దరం లోపల ప్రవేశించాం. అక్కడికి వెళ్ళగానే నేను ఆ మహాత్ముడు కళ్ళలోకి చూశారు. నేను వారికి నమస్కారం చేశాను. వారు చిరునవ్వు నవ్వారు, మంచిదండి మీరు విశ్రాంతి తీసుకోండి, తొందరగా కోలుకుందురు కానీ మీరు బయటకు వచ్చి మీరు మళ్ళీ మీ స్థానానికి మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని దర్శనం చేస్తాను అని ఒక్కటే మాట చెప్పి నేను పక్కకి జరిగాను. ఈ రెండు ఆయన ఏం చేశాడో తెలిసిన, ఓ సంచి ఒకటి ఉదాహరణ సంచి వేసుకొచ్చాడు. ఆ సంచిలోంచి గంధం తీశాడు, ఓ ప్లేటు తీశాడు, నీళ్లు సీసాలో నీళ్లు తీశాడు, అవేవో పవిత్రమైన నీళ్ళు అన్నమాట. ఈ గంధాన్ని ఆ ప్లేట్లో వేసి దానికి కొంత కుంకం వేసి దానికి నీళ్లు పోసి ముద్ద చేసి ఆ ముద్దంతా ఆయన ముఖానికి పట్టిస్తున్నాడు. ఐసీయూలో ఉన్న ఆయన అలా పాపం చూస్తూ ఉండిపోయారు. ఆయన ఎలాగో ఐసీయూలోనే ఉన్నారుగా, అన్ని ట్యూబులతోటి వాటితో. నేను పక్కన డాక్టర్ ఎవరో లేదో నర్సు ఎవరో ఉన్నారు, ఈయన మొత్తం ఆయన ముఖం అంతా గంధము బొట్లు అవి పెట్టి అక్షతలు వేసి ఇవన్నీ కూడా నేను ఫలానా దేవతను ఆరాధించి పట్టుకొచ్చాను, మీకు తగ్గిపోవడం కోసం పట్టుకొచ్చానని ఆయనకి చెప్తున్నాడు. ఆ వివరాలున్నాయి. ఆయన సరే అని పాపం తల ఊపినా ఇంకా ఏవో వివరాలు చెప్తున్నాడు. ఆ దేవత ప్రత్యేకత, ఆ దేవతను పూజిస్తే రోగాలన్నీ పోతాయి, అందుకోసం నేను ఆ దేవత దగ్గరికి వెళ్ళాను, ముందు ఇంకో దేవత దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆయన గ్రహాలు చూసి ఆ కుజుడు అది ఉందని చెప్పి ఈ దేవత కంటే ఈ దేవత బెటర్ అని చెప్పాడు. ఊరు విడి తస్సదియ వాడి అజ్ఞానం అంతా అక్కడ ప్రకటించాడు. ఆ మహాత్ముడు అలాగ మంచానికి అతుక్కుపోయి వీడి సుత్తంతా భరించి వీడి ముఖానికి పట్టించిన విభూతులు, కుంకాలు, గంధాలు, అక్షతలు, నేను అన్నా, నేను చాలేబోయి ఆపి పాటికని అన్నాను కూడా, నాకేసి గుర్రు చూపు చూశాడు. అప్పుడు నేను వచ్చేసాను, ఇంకా తప్పనిసరి ఆయన కూడా వెనకాల వచ్చేసాడు. ఇప్పుడు ఈ దుఃఖం ఆ మహాత్ముడికి గ్రంథి కారణంగా రాలే, ఈ భక్తులు పెట్టిన దుఃఖం. ఏదో పాప సందర్భం ఉండబట్టి ఇలాంటి భక్తులు దొరికారు, వాళ్ళు ఇలాంటి దుఃఖం పెట్టారని మనం అనుకోవాలే తప్ప, ఆయన యందు ఆ దుఃఖము కనబడింది కనుక ఆయన జ్ఞాని కాదేమో అని మాత్రం అనుకోరాదు. శ్లోకం తెలిసిందా మీకు? అందాము, పదచ్ఛేదం. గ్రంథిభేదే అపి సంభావ్యాః ఇచ్ఛాః ప్రారబ్ధదోషతః బుద్ధ్వా అపి పాపబాహుల్యాత్ అసంతోషః యథా తవా. గ్రంథిభేదే అపి అజ్ఞానపు మూడులు విడిపోయినప్పటికీ ప్రారబ్ధ దోషతః ప్రారబ్ధమునందలి దోషమును బట్టి ఇచ్ఛాః కోరికలు సంభావ్యాః సంభవములగుచున్నవి.
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, జ్ఞానికి కోరికలు లేవన్నావు కదా, మరి జ్ఞానులు ఎందుకు కూడా అప్పుడప్పుడు ఈలాగ కోరిక అలాగ కోరిక కనపడుతుంది, అది ఏమిటని ఒక శంక చేసుకుని దానికి సమాధానము, ఆ కోరికలు ప్రారంధాన్ని బట్టి వచ్చినవయా, అవి కొత్త ప్రారంధాన్ని సృష్టించే కోరికలు కావు, అవి గత జన్మకు సంబంధించిన ప్రారంధం ఇంకా మిగిలి ఉండబట్టి దాని నుంచి ఆ దోషం నుంచి పుట్టిన కోరికలు, అవి ఆ మహాత్ముణ్ణి బంధించవు. కాబట్టి మహాత్ములకు ఏదో కోరిక ఉంది కదా అని మనం కూడా కోరిక పెట్టుకోకూడదు. మహాత్ములకు అది కోరిక కాదు, ప్రారంధ దోషాన్ని బట్టి వచ్చింది అంతే. మహాత్ములు కాఫీ తాగుతున్నారు కాబట్టి నేను కూడా కాఫీ తాగుతాను అని అలా పెట్టుకోకూడదు. మీరు కాఫీ తాగే అలవాటు సందర్భం ఉంటే మీరు తాగొచ్చు. డాక్టర్ ఒకవేళ మిమ్మల్ని తాగద్దని చెప్పారనుకోండి, అప్పుడు ఆ మహాత్ముడు కాఫీ పెట్టుకు తాగుతున్నాడు కాబట్టి నేను కూడా తాగుతాను అని అలా పెట్టుకోకూడదు. ఆయనకి ఏదో ప్రారంధ దోషం వల్ల అది ఉంది తప్ప అది గ్రంథులకు సంబంధించింది కాదు. అలా తెలుసుకోవాలి. మీరేం చేయాల్సి ఉంటుందంటే, మీరు మహాత్ములతో అలా పోల్చుకోవద్దు. మీకున్న పరాధీనత యొక్క స్వరూప స్వభావాలను మీరు పరిశీలించి తెలుసుకోండి. మీలో ఒక పరాధీనత ఉంది కదా. పరాధీనత అంటే పోస్ట్ మ్యాన్ మీద పరాధీనత అలాంటిది అనుకోకూడదు, లేకపోతే కొరియర్ వాడు ఉంటాడు వాడి మీద పరాధీనత అలాంటి పరాధీనత కాదండి భయ్, లేకపోతే చాకలి వస్త్రాలు ఉతికి పట్టుకొస్తాడు ఆ పరాధీనత, లేకపోతే కుక్కు వచ్చి వండి పెడతాడు, లేకపోతే పని మనిషి వచ్చి గిన్నెలు అవి క్లీన్ చేసి పెడుతుంది, అలాంటి పరాధీనత మనం అంటలేదు. ఆ పరాధీనత కాదు. మిల్క్ వాడు పొద్దున్నే సార్ అని ఒక కేకేసి గట్టిగా కొట్టి అక్కడ మిల్క్ బాటిల్ పెట్టి వెళ్ళిపోతాడు, అది ఆ పరాధీనత మీరు పెట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదు సుమండి. అది ఫిజికల్, అది అందరికీ ఉంటుంది. మనం ఎటువంటి పరాధీనత గురించి, పరాధీనతయే బంధము, మనం ఎటువంటి పరాధీనతను మాట్లాడుతున్నాము అంటే అది మీరు తెలిగ్గా తెలుసుకోగలుగుతారు. దాంట్లో పెద్ద కష్టమేం కాదు. మీ లోపల ఆంతరమునందు మీ బుద్ధి యందు ఒక రకమైన పరాధీనత నెలకొని ఉంటుంది, అది బంధము, అది ముడి, దాని గురించి మాట్లాడుతున్నాం. ఉదాహరణకి, ఎదుట వ్యక్తిపై మీ సుఖానుభవము ఆధారపడి ఉన్నదా లేదా, అది పరాధీనత. అమెరికా నుంచి ఫోన్ వస్తే సుఖము, రాకపోతే దుఃఖము, ఉందా లేదా, అది పరాధీనత. మీరు అనుకున్న విధంగా అయితే మీరు సంతోషంగా ఉంటారు, లేకపోతే దుఃఖిస్తారు, అది పరాధీనత. అసలు బాహ్య పరిస్థితులపై మీ ఆంతరమైన సుఖానుభవమునకు ఎట్టి సంబంధము లేదు అంటే అది ఫ్రీడమ్. మీరు ముందు ఫ్రీడమ్ను అర్థం చేసుకోవాలి. ఆయన ఫ్రీడమ్ అన్నాడు రేపటి నుంచి పాలవాడు రాకపోయినా పర్వాలేదని, అది కాదు ఫ్రీడమ్. మీరు అది చూసుకో, అది చాలా కష్టం. ఫ్రీడమ్ అంత మోక్షం అంత తేలి, అది ఒక ముడి పడిపోతుందంటే, ఆ ముడి ఎలా ఉంటుందంటే, ఆ టైంకి ఆ మనిషి ఫోన్ చేయకపోతే చికాకు పుట్టేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఏమిటి నువ్వు ఫోన్ చేయలేదు అని. అవును నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తలేదు ఎందుకని అని. లేకపోతే అవతల వాడు మన అపేక్షకి తగ్గట్టుగా వాడు చేయాల్సిన చేస్తాడని అనుకున్న పని వాడు మనం చేయకపోతే మనం దుఃఖపడిపోతాం అలాగా. లేకపోతే మీకు నచ్చిన పార్టీని ఎగ్గలేదనుకోండి, మీరు దుఃఖంలోకి వెళ్ళిపోతారు అలాగే. అంటే బాహ్య ఒకటే పాయింట్ అండి, బాహ్య పరిస్థితులపై మీకు నియంత్రణ లేదు. బాహ్య పరిస్థితులను మీరు నియంత్రించగలరా? నియంత్రించలేరు. కానీ బాహ్య పరిస్థితులపై మీ లోపలి ఆనందమునకు ఆధారపడకుండా ఉండడం మీ అధీనంలో ఉన్నది. ఎదరవాడు మిస్బిహేవ్ చేయకుండా మీరు ఆపలేరు, కానీ వాడు మిస్బిహేవ్ చేసినా కూడా నేను చికాకు పడకుండగా, మనస్సులో ఖేదమును పొందకుండగా
ఉద్వేగము అంటే రెస్ట్లెస్నెస్ లేకుండా నేను ఉండగలుగుతాను అని మీరు అను అలా ఉండగలిగితే మీది ఫ్రీడమ్. దట్ ఈస్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాం. సాధారణంగా మనుషులు ఇతరులపై మానసికమైన పరాధీనతను కలిగి ఉంటారు, సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా భార్య అంటూ ఉంటాడు, ఆమెకి ఏదైనా అనారోగ్యం చేసింది అనుకోండి, వీడు అప్పుడు ఇంక నా భార్య అన్నం మానేస్తాడు. నిజంగా ఆవిడేదో వీడికి రోగం వచ్చి వీడు మచ్చబీద పడ్డా ఆవిడ ఇంకా ఏదో పాపం ఇటు అటు తిరుగుతూ చాకరీ చేస్తోంది కాబట్టి నా భార్య అని అనుకుంటున్నాడు. కానీ అదే రివర్స్ అయితే వీడు కంప్లైంట్లు చాలా చేస్తాడు. రియల్లీ దాన్ని పరాధీనత అంట, మానసిక పరాధీనత. కొంతమంది ఎలా ఉంటారంటే భార్య ఒక్క గంట సేపు కనపడకపోతే కూడా కంగారు పడిపోతారు. ఆమె ఊరు వెళ్ళిందనుకోండి వీడు ఇక్కడ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు, ఆవిడ లేకుండా జీవించలేడు. అలా ఉంటారు. దాన్ని మానసిక పరాధీనత అంటారు. ఒకసారి స్వామి అఖండానంద మహారాజు చెప్పారు, ఆయన దగ్గర ఒక ఆయన శిష్యుడు ఉండేవాడు, చిరకాలం నుంచి శిష్యుడిగా ఉండేవాడు. తర్వాత రోజు సత్సంగం చేసేవాడు చాలా శ్రద్ధగా. శివరాత్రి అంటే అది సన్యాస టైం, అది శివరాత్రి అనేప్పటికీ హృషికేశ్లోను అక్కడ ఇది ఉంటుంది, ఈ ధోరణి ఉంటుంది, ఆ ప్రెషర్ కూడా ఉంటుంది, మాకు సన్యాసం కావాలి మాకు సన్యాసం కావాలి. ఈయన గత 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో అఖండానంది మహారాజ్ దగ్గర సత్సంగం చేస్తూ ఏదో శుశ్రూష సేవ చేసుకుంటున్నాడు. నాకు సన్యాసం ఏమని అడిగేవాడు శివరాత్రికి ముందు, అంటే చూద్దంలే అనేవారు. అతనికి భార్య పిల్లలు ఎవరు లేరు, అంటే ఆ బంధాలన్నీ వదిలిపోయి అతను భార్య ఉంటున్నారంతే, చూద్దంలే అనేవారు ఆయన. తీరా శివరాత్రి వచ్చేప్పటికి ఇతను అన్ని ఏర్పాట్లు చేసుకుంటే మళ్ళీ వస్తుందిలేవో శివరాత్రి ఇక్కడితో ఆఖరిగా అయిపోలేదుగా అని ఆయన ఇచ్చేవారు కాదు. అతనికి విసిగెత్తింది, 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఎదురు చూశాడు ఇవ్వలేదు, విసిగెత్తింది. శివరాత్రి వారం రోజులు ఉందనగా అడిగాడు, ఏమన్నా మళ్ళీ శివరాత్రి వస్తుంది, ఈ శివరాత్రికి మీరు ఇచ్చేసేయాలి నాకని. అంటే ఈయనన్నారు కంగారు లేదు లేవో అన్నారు, చూద్దంలే కంగారు లేదు, వెళ్ళు ఆ పూజ చేసుకో, ఆ సాధన చేసుకో, ఆ సత్సంగం చేయి, కంగారు లేదు సన్యాసానికి అని అన్నారు. అదే టైంలో ఇంకే వాళ్ళకో సన్యాసం ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు, ఆయన అంగీకరించారు. అతనికి ఉక్రోషం వచ్చింది, నేను ఎప్పటి నుంచో అడిగితే నాకు ఇవ్వట్లేదు, నిన్న కాక మొన్న వచ్చాడు వీడికి ఎవడికో ఇచ్చేస్తున్నారని ఉక్రోషం వచ్చింది. హృషికేశ్ వెళ్ళిపోయాడు. హృషికేశ్లో ఎవరినో పట్టుకున్నాడు, శివానంద మహారాజ్ అక్కడ శివానంద ఆశ్రమంలో లేకపోతే మరో చాలా ఆశ్రమాలు ఉంటాయి, అక్కడ పట్టుకున్నాడు. పట్టుకుని నాకు సన్యాసం నువ్వు ఎవరు, నేను ఫలానా వారి శిష్యుడు. ఓహో అలాగా, ఎంత సత్సంగం, నేను గత 30 ఏళ్ళ నుంచి సత్సంగం చేస్తున్నాను, నాకు సన్యాసం. సరే వాళ్ళు సన్యాసం ఇచ్చేశారు. అక్కడ సన్యాసిగా ఉండిపోయాడు. 15 రోజులు అయ్యేప్పటికీ ఇంక తట్టుకోలేకపోయాడు. భార్యతో చెప్పి వెళ్ళిపోయాడు, ఆవిడ సరే అంది, ఇంకా తట్టుకోలేకపోయాడు, రావడానికి లేదు. అందరూ కొంచెం చేతస్థంగా కూడా ఉంటారు ఈ ఆశ్రమాల్లో. కొన్ని ఆశ్రమాల్లో కొంత ఫ్రీడమ్ ఉంటుంది, కొన్ని ఆశ్రమాల్లో చేతస్థం ఎక్కువ ఉంటుంది. నువ్వు చూడకూడదని ఇలాంటివి ఏవో రూల్స్ కూడా పెడతారు. మొత్తం మీద కష్టం మీద ఇంకో 15 రోజులు ఉండగలిగాడు ఆయన. నెల అయిపోయింది. నెల అయింది అంటే రైలు ఎక్కేసి అఖండానంది మహారాజు దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పట్టాడు. ఏమిటో వేషం అది బాగానే ఉంది, దండం అది కూడా పట్టుకున్నావు, సన్యాసం ఎక్కడ తీసుకున్నావు, ఫలం ఓ మంచిది, చాలా సంతోషం ఆయన ఆశీర్వదించారు. ఓ సమస్యతోటి మీ దగ్గరకు వచ్చారన్నారు. అంటే ఏమిటి సమస్య అంటే నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. పోనీ దాన్నే ఉంది, మన ఆశ్రమంలో ఇంకా స్వాములు వాళ్ళు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, నేనున్నారు, కలిసి ఉండొచ్చు. దీనికోసం ఒంటరిగా ఉండక్కర్లేదమ్మా, నీకు నచ్చిన రూమ్ తీసుకుని కలిసి ఉండొచ్చు. అంటే అలా కాదండి, నేను నా భార్యతోటి ఉండాలి. అది ఎలా కుదురుతుంది, అది సన్యాసం పుచ్చుకుని అది ఎలా కుదురుతుంది, అది కుదరదు అని ఆయన అంటే, నేను ఇంక నా వల్ల కాదు, ఐ కెనాట్. దీనికి ఉపాయం చెప్పమంటే అప్పుడు అఖండానంద మహారాజ్ చెప్పారు, దీనికి ఉపాయం లేదు అని చెప్పారు. దీనికి ఉపాయము లేదు,
గృహస్థు సన్యాసం అవడానికి మార్గము ఉపాయము ఉంది తప్ప సన్యాసి మళ్ళీ వాపసు రావడానికి ఉపాయము లేదు అని చెప్పారు ఆయన. చెప్పి ఆయన ఊరుకున్నారు. ఇతను ఏం చేశాడు, ఈయన ఏం చేశారంటే ఇంక నా వల్ల కాదని ఇంకో 4 రోజులు 5 రోజులు అక్కడే తచ్చాడు. ఈ దండం ఈ కాషాయం బట్టలు పక్కన పారేసి తెల్ల బట్టలు కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. ఇంటికి వెళ్ళిపోయి హైగా ఇంట్లో కూర్చున్నారు. దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు. దీన్ని ప్రేమ అనరు. ప్రేమ అన్నారంటే మీకు తత్వం తెలియలేదన్నమాట. ప్రేమ అంటే దూరంగానే ఆశీర్వదించి మనం అలా ఉండిపోతే దాన్ని ప్రేమ అంటారు తప్ప, అలాగా సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు. కాబట్టి ఇటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ మీకు ఎవరి మీదైనా ఉన్నదా? నేను దృష్టాంతం ఎందుకు చెప్పానంటే సైకలాజికల్ డిపెండెన్స్ అనే పర్సన్ ఏ రూపంగా ఉంటుంది అన్నదానికి దృష్టాంతంగా చెప్పాను. ఇటువంటి మానసిక పరాధీనత వ్యక్తుల ఎడల ఉన్నదా? ఉన్నట్లయితే మీరు బంధంలో పడిపోయారంతే. యు ఆర్ ఇన్ బాండేజ్, దట్ ఈస్ ది బాండేజ్. కాబట్టి భార్యపై కానీ లేక భర్తపై కానీ, ఒకప్పుడు గురువుపై సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో రాముడు భరతుణ్ణి ప్రశంసించాడు కానీ లక్ష్మణుణ్ణి ఎక్కువ ప్రశంసించలేదు. ఎందుకంటే లక్ష్మణుడిది సైకలాజికల్ డిపెండెన్స్, వెరాజ్ రాముడు భరతుడిది ఫ్రీడమ్. ఆయన టోటల్ ఫ్రీడమ్. రాముడు నా కళ్ళ ముందు తెచ్చాడుతూ ఉండాలనేటువంటి సమస్య అతనికి లేదు. ఆ సమస్య లక్ష్మణుడికి ఉంది. కాబట్టి అంచేతనే రాముడు లక్ష్మణుడిని ఎప్పుడూ ప్రశంసించిన సందర్భాలు తక్కువ. లక్ష్మణమూర్ఛ అని ఒకటి ఉంది. అతను లక్ష్మణుడు ప్రాణం పోయే స్థితి వస్తే అయ్యో నీలాంటి తమ్ముడు నాకు దొరకటరా అని దుఃఖిస్తాడు పాపం. భరతుడి ఎడల అతనికి చాలా పెద్ద ప్రేమ. కాబట్టి భరతుడికి సైకలాజికల్ డిపెండెన్స్ లేకపోవడానికి చక్కటి దృష్టాంతం భరతుడు. కనుక భార్య కానీ భర్త కానీ గురువు కానీ, కొన్ని సందర్భాల్లో పుత్రుడు పుత్రిక, ఇటువంటి ఒక రిలేషన్ తీసుకుని వారి ఎడల సైకలాజికల్ డిపెండెన్స్ మీరు పెట్టుకుంటే అది గ్రంథి, అది బంధము. అటువంటి బంధములేమీ మహాత్ములకు ఉండవు. కేవలం ప్రారంభ దోషాన్ని బట్టి వచ్చేటువంటి బంధములు దుఃఖములు ఉంటాయి తప్ప అలాంటి బంధములు ఉండవు. సాధారణంగా లోకంలో మానవులు ప్రేమిస్తున్నాము అని అనుకుంటారు. ప్రేమ ప్రేమ ఉంటుంది, లేదని నేను అన్ను కొద్దిగా గొప్ప ఉంటుంది. కానీ ఆ ప్రేమ చుట్టూ కంచె, మొక్క చుట్టూ కంచె అన్నట్టు, కంచెలు పెడతారు చూడండి ముళ్ళ కంచె అన్నట్టుగా, ఆ ప్రేమ చుట్టూ ఆదుర్ద, బెంగ, అసూయ, తర్వాత భయము మొదలైన లక్షణాలు అలాగ అల్లుకుని ఉంటాయి. కొడుకు మీద ప్రేమ కాబట్టి బెంగ, వాడు పైకి వస్తాడో రాడో, వాడు ఎక్కడైనా తిరుగుతున్నాడేమో అని వీడింట్లో కూర్చుని బెంగ పడుతూ ఉంటాడు. తర్వాత వాడు చెప్పిన మాట వినడేమో అని ఫియర్ ఉంటుంది, ఆదుర్ద ఉంటుంది కొడుకు విషయంలో. ఆ రిలేషన్షిప్లో ఒకప్పుడు అసూయ కూడా ఉంటుంది. వీడు బాగానే సంపాదిస్తున్నాడు కదా, నా దగ్గరికి వచ్చేప్పటికి రూపాయలు లెక్క పెడతాడేమిటి, నా దగ్గర తీసుకునేప్పుడు ఏ లెక్క లేదు, లెక్కాపత్రం లేకుండా 1000, 1000, 10,000 తీసేసుకోవడం, ఇచ్చేప్పుడు ఏమన్నా 30 రూపాయలు సరిపడుతుందా, పోనీ 35 ఇవ్వమంటారా అన్నాం, తీసుకునేప్పుడు 10,000, 20,000 పుచ్చేసుకోవడం. వాళ్ళు పిల్లలు అలాగే ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు ఉన్నారంటే మరి వాళ్ళ వివేకం అలా ఏడిచింది. మనం ఏం చేస్తాం, వాడికి వివేకం లేదు, ఔదార్యం రాలేదు వాడికి. వాళ్ళకి ఔదార్యం రాదు. బహుశా నేను అనుకోవడం వాళ్ళకి ఏవో ఖర్చులు ఉంటాయి, ఇదంతా నాన్నగారికి ఇచ్చేస్తే ఎలాగా, భార్యకి ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఇటు భార్యకి ఇవ్వాల్సిందంతా ఇచ్చే అటు నాన్నగారికి కూడా ఇవ్వడం ప్రారంభిస్తే మనకి ఆర్థికంగా మనం ఇబ్బంది పడతామని ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. దే ఆర్ ఇన్ బాండేజ్ కదా, మరి వాళ్ళు బాండేజ్లో ఉన్నారు అని అర్థం చేసుకుని మనం బాండేజ్లో లేకుండా చూసుకోవాలి తప్ప. కాబట్టి మనం ప్రేమనే మొక్క ఈ ముళ్ళ కంపల చుట్టూ
నిండి ఉంటుంది. అది అలా ఉండదు ప్రేమ. మహాత్ముల ప్రేమ అలా ఉండదు. వాళ్ళకి గ్రంథి భేదం అయిపోతుంది, ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అంచేతనే మహాత్ములు అందరినీ నిండుగా ప్రేమించగలుగుతారు, అపకారిని కూడా ప్రేమిస్తారు. ఇప్పుడు ఒకడు అపకారం చేస్తాడు, వాడిని కూడా ప్రేమిస్తారు. ఒకడు ఎదుటపడి పరుషంగా మాట్లాడతాడు, వాడిని కూడా ప్రేమిస్తారు. అలా ఉంటారు మహాత్ములు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీవు నన్ను తిరిగి ప్రేమించవలను అంటే అది వ్యాపారం అవుతుంది తప్ప ప్రేమ కాదు. అది బిజినెస్ డీల్ కింద ఉంటుంది. బిజినెస్ డీల్లో అలాగే ఉంటారు. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ అని పెడతారు. లాభాలు వచ్చేదాకా ప్రేమగా కలిసి పనిచేస్తారు, లాభాలు వచ్చిన తర్వాత దెబ్బలాడుకోవడం ప్రారంభిస్తారు. కాబట్టి ఇవి అది ప్రేమ కాదు అది. ఎందుకంటే అక్కడ బంధం ఉంటే ప్రేమ ఉండదు, ఫ్రీడమ్ ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. ప్రేమ అనగా అంటే ఏమిటో తెలుసునండి. ప్రేమ అనగా మీరు ఇక అవతల వ్యక్తి నుండి దేనిని మీరు అపేక్షించకపోవడమే ప్రేమ. అది ప్రేమ అంటే ఆ రకంగా ఉండగలరా? సో తర్వాత మీరు ఇవ్వడమే తప్ప నాకు కావాలనే దృష్టి లేకుండా ఉండగలరా? తర్వాత ఇచ్చిన తరువాత కూడా నేను ఇచ్చినాను అనే ఫీలింగ్ పెట్టుకోకుండా ఉండగలరా? మరి ఇదంతా ఫ్రీడమ్ అంటే ఇలా ఉంటుంది. మోక్షం అంటారు మన వాళ్ళు, మోక్షం అంటే వైకుంఠంలో ఉంటారు. అక్కడ గోడ ఉంటుంది, ఆ గోడకేమో రత్నాలు వజ్రాలు ఉంటాయి. రత్నాలు వజ్రాలు గోడకుంటే మీకేం ఉరిగింది? ఇప్పుడు మీరు వైకుంఠం వెళ్ళారండి, గోడకి రత్నాలు వజ్రాలు ఉంటాయి, మీ దానివల్ల మీకేమిటి లాభం? అక్కడ జయుడు విజయుడు కత్తులు దూసి నిలబడి ఉంటారు, వాళ్ళని చూసి సంతోషిస్తారా? మీకేమిటి వచ్చింది దానివల్ల? దాని మోక్షాన్ని అలాగే చెప్పి పెట్టారు. ఆ వైకుంఠంలోకి వెళ్తే అది మోక్షము. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? దూరం నుంచి విష్ణువు కనపడతాడు, దూరం నుంచి ఎక్కడి నుంచో కనపడతాడు. అది అలా ఉంటుంది. అది మోక్షం ఎలా అవుతుంది? ఇలా మునికాళ్ళ మీద నిలబడితే అక్కడెక్కడో విష్ణువు లక్ష్మి కనపడనే కనపడదు, విష్ణువే కనపడతాడు. అది మోక్షం ఎలా అవుతుంది? మోక్షానికి ఈ రకమైన ఫిజికల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి అది మనకిప్పుడు లభించేది కాదు అన్నట్టుగా తయారు చేసి పెట్టారు. అది ద్వైతంలో వచ్చిన పెద్ద దోషం. అద్వైతానికి ద్వైతానికి ఉండే మౌలికమైన భేదాలలో ఒకటి, అద్వైతంలో జీవన్ముక్తి స్వీకరింపబడుతుంది, ద్వైతంలో జీవన్ముక్తి అనేది లేదు. వాళ్ళు జీవన్ముక్తిని తిరస్కరించారు, బతుకుండగా ముక్తి అనే మాటను తిరస్కరించారు. అక్కడే అసలు ముందు అద్వైతానికి ద్వైతానికి పెద్ద భేదం ఉంది. ఎందుకంటే వాడి దృష్టిలో వీడి ప్రాణం పోవాలి, విమానం రావాలి, ఆ విమానం ఎక్కి పైకి వెళ్ళాలి, తుకారాం వెళ్ళినట్టుగా వెళ్ళాలి, ఆ వెళ్ళి దారిలో బ్రహ్మలోకం ఉంటే అక్కడ దిగకుండా వెళ్ళాలి. నాన్ స్టాప్ విమానాలు ఉంటాయి. కృష్ణుడు వైకుంఠానికి వెళ్తుంటే బ్రహ్మదేవుడు పూర్ణకుంభాలు అన్నీ రెడీగా పెట్టుకున్నాడు, అలంకారాలు అన్నీ చేసి కృష్ణుడిని మధ్యలో దిగమందాం, దిగి మనం ఆహ్వానిద్దామని ఆయన దిక్కుండా వెళ్ళిపోయాడు, నాన్ స్టాప్ వెళ్ళిపోయాడు. ఈ మధ్యన హృషికేశ్కి నా బాధ రాది, ఈ మధ్యన హృషికేశ్కి నాన్ స్టాప్ ఫ్లైట్ వేశారు. నేను వస్తుంటే శుద్ధానంద్ గారు చెప్పారు, నాన్ స్టాప్ వేశారు తెలుసా అన్న, తెలియదు అన్న, తెలుసుకోమది. నాన్ స్టాప్ వేశారు, 2 hours 30 minutes డెహ్రాడూన్లో కూర్చుంటే హైదరాబాద్లో 2 hours 30 minutesలో దిగేస్తాం నాన్ స్టాప్. అమేజింగ్. నేను వచ్చే టికెట్ అదే కొన్నా, ఎందుకంటే మరి ఎంత సౌకర్యం అయిపోయిందో చూడండి. సో ఆ రకంగా కాబట్టి ఫ్రీడమ్ అనేదాన్ని, ఆ గ్రంథి భేదమును మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకోసమే నేను ఆ గ్రంథి భేదాన్ని కొంచెం జాగ్రత్తగా మీకు వర్ణించినాను. ఎవళ్ళైతే ఈ ఫ్రీడమ్ని
ఈ ప్రేమను అర్థం చేసుకుని తమ హృదయంలో ఉన్నటువంటి పరాధీనత అనే గ్రంథులను విడగొట్టుకుని కూర్చుంటారో వారికి మాత్రమే ప్రేమ అనగా ఏమో తెలుస్తుంది. వాళ్ళు మాత్రమే జీవించి ఉండగానే ఆ విముక్తిని అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. వాళ్ళ జీవితంలో కూడా ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే అవి ప్రారంభ వశించేతను వచ్చాయని మీరు అనుకోవాలి తప్ప వాళ్ళు మనం ఒకటే అని మాత్రం అనుకోవద్దు. బుద్ధ్వాపి ఆత్మస్వరూపమును తెలిసినప్పటికీ యథాతవా నీకున్నట్లుగానే అసంతోష దుఃఖము పాపబాహుల్యాత్ పూర్వజన్మలయందలి పాపము యొక్క ఆధిక్యము వలన కలిగినది అని తెలుసుకోండి. అంటే ఈ చర్చ అంతా ఎందుకు వచ్చింది, కొంచెం విడ్డూరంగా ఉంది ఆ శ్లోకం. విద్యారణ్య స్వామి ఛాదస్తం బ్రాహ్మణుడు నేను మీకు చెప్తున్నా కదా, అంచేతనే పంచదశ సంగ్రహం అనేది ఒకటి అవసరమైంది. ఆయన కరెక్ట్గా ఎంత అవసరమో అంతే రాసి పెడితే సంగ్రహం అవసరమయ్యేది కాదు కదా, సంగ్రహం అవసరమైంది. ఎందుకంటే ఊరికే ఏదో ఛాదస్తంగా రాసుకుంటూ పోతారు ఆయన. వెంకటే మన ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు మంచి విద్వాంసులు. ఈ శంక ఉన్నది, ఆత్మజ్ఞానికి మోక్షం వచ్చేసిందని నువ్వు అంటున్నావు కదా, జీవన్ముక్తుడని నువ్వు అంటున్నావు, జీవన్ముక్తి లేదని ద్వైతులు అంటున్నారు, జీవన్ముక్తి అని వీళ్ళు అంటున్నారు. మరి వీళ్ళ జీవితం కేసు చూస్తే వాళ్ళు ఏదో కష్టపడుతున్నట్టు, ఎరా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చిపెట్టండిరా అని కోరుకుంటున్నట్టు మనకు కనపడుతోంది కదా, చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టు కనపడుతోంది కదా, జీవన్ముక్తి అని ఎలా అంటావు అంటే అది కాదయ్యా, వాళ్ళకి గ్రంథులు లేవు, ఆ హృదయ గ్రంథులన్నీ విడిపోయాయి, ఏదో ప్రారంభం బాగులేక ఏదో పూర్వజన్మలో ఏదో పాపం ఏదో అధికంగా ఉండి ఏదో రోగము ఏదో వచ్చి పాపం వాళ్ళు ఏదో కష్టపడ్డారు తప్ప నీకున్నట్టుగానే వాళ్ళకు కూడా సంతోషము అసంతోషము దుఃఖము ఉన్నది కనుక నువ్వెలాగ అజ్ఞానివో వాళ్ళు కూడా అజ్ఞానులే అని మాత్రం అనుకోవద్దు. తెలిసిందండి, గ్రంథిభేదేపి సంభావ్యాః ఇచ్ఛా ప్రారబ్ధ దోషతః బుద్ధ్వాపి పాప బాహుల్యాత్ అసంతోషో యథా తవ. ఇది వేదాంతుల యొక్క శైలి, యథాతవ అంటారు నీకు ఎలాగో అలాగా అని ఎదుటివాడిని నీకు అని యథాతవ పాఠం చెప్పేప్పుడు కూడా యూ అని వస్తూ ఉంటుంది. అది ఆ ధోరణి అన్నమాట వేదా జీవితానికి సంబంధించిన విషయం కదా, అంచేత నువ్వు అనడం తప్పదు. ఎలా తవా అంటున్నారు కదా ఆయన, అహంకారగతేచ్ఛాద్యై దేహవ్యాధ్యాదిభిస్తథా వృక్షాదిజన్మనాశైర్వా చిద్రూపాత్మని కిం భవేత్. అహంకారగతేచ్ఛాద్యై దేహవ్యాధ్యాదిభిః తథా వృక్షాదిజన్మనాశైః వా చిద్రూపాత్మని కిం భవేత్. చూడండి, బంధం అనేది ఆ మహాత్ముల ఆత్మకి లేకపోవడమే కాదు, నీకు లేదు బంధం, నీకు లేదు మహాత్ముడికి లేదు. నీ ఆత్మ ఒక రకం, మహాత్ముడి ఆత్మ ఇంకో రకము, అలాగేమీ లేదు. ఇప్పుడు ఫ్యాన్ బాగా తిరుగుతోంది, ఇంకో ఫ్యాన్ అసలు సరిగ్గా తిరగట్లేదు. ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ చెడ్డది, ఈ ఎలక్ట్రిసిటీ మంచిది అని అనొచ్చా? అలాగేమీ లేదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎంత మంచిదో అక్కడి ఎలక్ట్రిసిటీ కూడా అంతే మంచిది. అది ఆ ఎలక్ట్రిసిటీ దోషం కాదు అది. కాబట్టి మహాత్ములు వాళ్ళు జ్ఞానులుగా ఉంటారు, గ్రంథి దోషములు లేకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ విముక్తియే. ఆ విముక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, అనాత్మ ఆత్మ
రెండింటి యొక్క సమావేశం ఉంది. మనిషి అంటే అనాత్మ ఆత్మ రెండింటి కలయిక, దాన్ని మనిషి అంటారు. అనాత్మ ఎక్కడ మొదలవుతుందో తెలుసునండి, అహంకారంతో మొదలవుతుంది. అహంకారము, తర్వాత బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, దేహము, ఇంతవరకు అనాత్మ. దాని తర్వాత వచ్చేవి కూడా అనాత్మయే, నా ఇల్లు, నా వాకిలి, అదంతా కూడా అనాత్మయే. కానీ ఇంతవరకు వాడి లోపల ఉండే అనాత్మ వర్గము ఎన్ని ఉన్నాయో చూడండి, ఒకటి కాదు, రెండు కాదు, ఆరు ఉన్నాయి. ఏమండి, ఇప్పుడు కామన, కోరిక అనేది ఎక్కడుంటుంది? కోరిక అంటే గ్రంథి అన్నారు కదా, గ్రంథి ముడి, ఇది ఎక్కడుంటుంది? నా యందు ఉంటుంది. తప్పు. కోరిక నా యందు ఉంటుందని మీరు అనుకున్నంతకాలము, అంటే ఆ కోరిక ఏమైనది, నా కోరిక అని మీరు అనుకున్నంతకాలము అది మిమ్మల్ని బంధిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నా అన్నారో, మీరు చూడండి, మీరు ఆలోచించి చూడండి, మీరు ఎక్స్ప్లోర్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు డైమండ్ రింగ్ ఉంది, అది మిమ్మల్ని బంధిస్తుందా? బంధించదు. తర్వాత డైమండ్ రింగ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది, ఇంకా బంధం లేదు. డైమండ్ రింగ్ ఉంటే బాగానే ఉంటుంది, అభ్యంతరం ఏముంది, విలువైంది కదా. ఎప్పుడైనా ప్రాణాంతకం మీద వస్తే అమ్మే 10 రూపాయలకి చేసుకో, బాగానే ఉంటుంది, బంధం లేదు. ఏమండి, అది నాకు కావాలి అని మీరు నాకు అనే మాట ఎప్పుడైతే పెట్టారో, చచ్చింది గొర్రె, అయిపోయింది, మీరు సంసార బంధంలో పడిపోయారు. అప్పుడు ఆ డైమండ్ రింగ్ గురించి మీకు భయం ఉంటుంది, ఎవడనే తువ్వుతాడేమో, అది మనకి దొరుకుతుందో దొరకదో అనే కామన్ ఉంటుంది, ఆదుర్దా ఉంటుంది, మన దగ్గర ఉన్న డబ్బులు సరిపడతాయో సరిపడవో అనే బెంగ ఉంటుంది. ఎన్నో చేయి చూడండి, ఇవన్నీ డైమండ్ రింగ్ నుంచి రాలేదు, బయట నుండి రాలేదు. నాకు అని మీరు నా దానికి తగల్చబట్టి వచ్చాయి. తర్వాత రాగద్వేషములు కూడా, దీని యందు రాగము, దాని యందు ద్వేషము అనేవి కూడా, వాటికి మిమ్మల్ని పీడించే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మీ నుండి వస్తుంది. ఇప్పుడు కురుపు వేస్తుందండి, కురుపు, ఆ కురుపు చాలా పీడను కలిగిస్తుంది. ఆ కురుపుకి ఆ పీడను కలిగించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేహం నుంచే వస్తుంది. ఆ దేహంలో ఉన్న కురుపుకి, ఆ దేహానికి పీడను ఇచ్చే శక్తి ఆ దేహం నుంచే వస్తుంది. ఆ కురుపుకి మీరు చేసిన ఆహారంలో ఉండే రక్త ప్రసారం దానికి వెళ్తుంది, దానికి పోషక విలువలు చేరతాయి, అది ఇంకా చక్కగా పెరిగి పెద్దదవుతుంది. అవి మీరు తిన్న ఆహారం అంతా దానికేసే పోతూ ఉంటుంది, మిమ్మల్ని మీ దేహాన్ని అది పీడిస్తూ ఉంటుంది. అలాగే మీ మనస్సులో పుట్టిన కోరికకి, ఎప్పుడైతే మీరు నా అని మమ కామ మమ ఇచ్ఛ అని మమ అనేది పెట్టారో, అది మిమ్మల్ని చాలా హింస పెడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ మమ, అహం, మమ, ఆ రెండింటికి అతుక్కునుంటాయి ఈ కోరికలన్నీ. మమ గృహం, మమ భార్య, మమ పుత్ర, నేను, అహం, ఈమెకు నేను భర్తను, ఈ ఇంటికి నేను ఓనర్ని అని వీడు అలా పెట్టుకోగానే కోరికలు తుట్టల తుట్టల కింద అలా పుట్టుకొస్తాయి. కాబట్టి కోరికలన్నీ ఇప్పుడు ఎక్కడున్నట్టు? అహంకారంలో ఉన్నాయి. అహంకారము ఆత్మయా కాదా? కాదు, అహంకారం ఆత్మ కాదు. కాబట్టి ఈ అహంకారంలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటికి నాకు సంబంధం ఏం లేదు, నేను అహంకారము కాదు, మమకారము కాదు, వాటి యందు నెలకొని ఉన్న కామనలు భయములు కూడా నేను కాను అని కనుక మీరు సాక్షిగా ఉండి తెలుసుకుంటే ఆ కోరికలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అంచేత మీరేం చేస్తారంటే, ఖాళీగా కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చుని, ఎలర్ట్గా కూర్చుని మనస్సుని పరిశీలించడము,
అని ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే అహంకారము మనస్సులో అంతర్గతమే ఉంటుంది. అహంకారము మమకారము ఇవి మనస్సులో అంతర్గతంగా ఉంటాయి. కోరిక అంటే అది ఎవరి కోరిక? అహంకారము యొక్క కోరిక. నాది అన్నప్పుడు ఎవరి నాది? ఆ మమకారము అహంకారము యొక్క నాది. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ మనస్సుని పరిశీలించటం ప్రారంభించాలి. ఖాళీగా ఉన్నప్పుడు నిటారుగా కూర్చుని మనస్సుని పరిశీలించండి. ఎటువంటి కండిషను పెట్టకుండా. అంటే మనస్సు ఒక చోట నుంచి ఇంకో చోటికి జంప్ చేస్తుంది, చేయని. మనస్సు ఏవో కోరికల్ని పైకి పట్టుతుంది, రాని. మనస్సు అహంకార రూపంగా ప్రవర్తిస్తే అహంకారం అనే వేషం మనస్సే వేసుకుంటుంది. మనస్సు వేసుకున్న వేషమే అహంకారం. మనస్సు పెట్టుకున్న బంధమే మమకారం. మమ అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. కానీ వాచ్ ఇట్. దాన్ని ఏమీ తిట్టద్దు, కొట్టద్దు, విసుక్కోవద్దు, చికాకు పడవద్దు. ప్రేమతో, చిరునవ్వుతో యు వాచ్ ఇట్. యు వాచ్ ది మైండ్. అప్పుడు కొంతసేపు అయ్యేప్పటికి చెదిరిపోతుంది, ఆ ఫోకస్ చెదిరిపోతుంది. అయ్యో ఫోకస్ చెదిరిపోయిందే అని మీరు చింతపడవద్దు, మళ్ళీ వాచ్ చేయండి. అయితే చికాకు అనిపించదా? అస్తమానం మనస్సుని వాచ్ చేస్తూ ఇలా మనస్సుని వాచ్ చేస్తుంటే విసిగేస్తుందేమో. విసిగేయదు. ఇట్స్ ఎ ఫన్ గేమ్. అది ఫన్ గేమ్. అది బాగుంటుంది. మీరు విసిగేస్తుంది అనుకుంటే విసిగే. అంతా అనుకోవడం మీద ఉంటుంది. విసుగేస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? విసుగువేయదు. ఫన్ గేమ్. మీరు వాచ్ చేయండి, ఈ అభ్యాసం చేయండి. అప్పుడు ఏమవుతుందో తెలిసిన మనస్సుకి ఒక సెటిల్మెంట్ వస్తుంది. సెటిల్మెంట్ అంటారు. ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా? వాడు సెటిల్ కాలేదండి ఇంకాను, 40 ఏళ్ళు వచ్చాయి కానీ వాడి జీవితంలో సెటిల్ కాలేదు అనే ఆ ప్రయోగం విన్నారా? అలాగే ఇంకొకడిని చూపించి వీడికి మంచి సెటిల్మెంట్ వచ్చిందిరా, పెళ్ళి అయ్యాక బాగా సెటిల్ అయ్యాడు వీడు, మంచి సెటిల్మెంట్ వచ్చింది వీడికి అనే ప్రయోగం ఉంది మనకి. అంటే అనుభవాన్ని బట్టి సరిగ్గా మనస్సుకి ఒక సెటిల్మెంట్ వచ్చేస్తుంది. మనస్సుకి సెటిల్మెంట్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుందో తెలిసిన? మనస్సులో ఉద్వేగము అంటే ఆదుర్ద ఆత్రం ఉండదు, తగ్గిపోతుంది. మీరు ఎలా ఉంటారంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉంటారు. అది చక్కటి తెలుగు పదప్రయోగం. నిమ్మకి నీరెత్తినట్టు అని అంటే నిమ్మ చెట్టుకి ఎన్ని నీళ్లు పోసినా అది అలాగే ఉంటుంది అనమాట. అది ఏమీ అసలు ఏమీ మార్పు చెరుపు లేకుండా మీరు ఎందుకో అలా అంటారు. నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది, అలా ఉండిపోతారు. ఎందుకంటే మీకు అహంకారానికి, అహంకారంలో పైకి తెరలు తెరలుగా అయితే కెరటముల వలె లేచి పడుతూ ఉండే కామనలకి, ఇది నాది అది నాది అని లేస్తూ ఉండే మమకారములు ఏవైతే, అవి కామనలే మమకారములు అంటే, వాటికి తెర పడిపోతుంది. అవన్నీ పోతాయి, మనస్సు చక్కగా సెటిల్ అయిపోతుంది. ఆ సెటిల్మెంట్లో మీకు ఆదుర్ద ఉండదు. ఏమో ఏమవుతుందో అని ఆదుర్ద ఉండదు. తర్వాత బెంగ ఉండదు. ఏమైనా అవుతుందేమో అని బెంగ ఉండదు. ఇప్పుడు కొంతమంది పాఠం చెప్పడానికి ఒక ఆయన ఉన్నారు, ఇంకో అరగంటలో పాఠం అనగా తలుపు బిటాయించేసుకుని లోపల కూర్చుని ఆ టేప్ రికార్డర్ పెట్టేసుకుని ఆయన చెప్పిన పాఠం ఏమిటో వినేస్తూ నోట్స్ రాసి చాలా హడావిడిగా ఉంటాడు. ఆ టైంలో వెళ్ళి తలుపు తడితే ఎప్పుడు రావద్దని చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని కోప్పడతాడు కూడా. అంటే పాఠం చెప్పడానికి ఆదుర్ద అన్నమాట. కొంతమంది పుస్తకం సంచిలో పెట్టుకుని వెళ్ళి ఆ ఏమిటి వేళ పాఠం అని అడిగి చెప్పేసి చక్క వస్తారు. చిన్మయ ఆనంద్ గారు ఒకసారి ఎక్కడికో సమావేశానికి వెళ్ళారు. ఆ స్టేజ్ మీదకి వెళ్ళేప్పుడు, మహారాజ్ ఈరోజు టాపిక్ ఏమిటో మీరు మేము చెప్తాం అనుకున్నాం, మీరు అడగడం లేదు, మేము చెప్పలేదు, మరి టాపిక్ ఏమిటో చెప్తాం మీకు అని అనబోయారు. అంటే నువ్వు ఆ మైక్ దగ్గరికి వెళ్ళి నువ్వు అనౌన్స్ చేసేసుకో, నాకు నువ్వు చెప్పక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఏ టాపిక్ అనౌన్స్ చేసినా నేను చెప్పేది ఏదో ఒకటి ఉందో అదే చెప్తాను నేను. కాబట్టి అంటే ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఆదుర్ద అనేది అసలు ఎరుగనే ఎరుగరు. వెళ్ళడం కూర్చోవడం పాఠం చెప్పడమే తప్ప మళ్ళీ దీనికోసం ఆదుర్దాయా అలాగా. సో ఆ ఫ్రీడమ్ అది అంటే మనస్సులో ఆదుర్ద లేదన్నమాట. మీకు అలా అయిపోతుంది. మీకు జీవితాన్ని గురించి ఆదుర్దాలు బెంగలు భయాలు ఉండవు.
భవిష్యత్తు గురించి బెంగ ఏమైనా ఉందా మీలో? అది బంధం, అది బంధం. అది భవిష్యత్తు అంటూ ఏమి ఉండదు, వర్తమానమే ఉంటుంది. వర్తమానంలోనే సడన్గా కడుపు నొప్పి రావచ్చు, తలనొప్పి రావచ్చు, లేకపోతే మరొకటి కూడా రావచ్చు. వచ్చినప్పుడు దానికి తగిన వ్యవస్థ కూడా ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మీరు బెంగపెట్టుకుంటే అయ్యేది ఏమీ లేదు. కాబట్టి మీరు వర్తమానంలో ఒక హుందాతోటి ఒక నిర్భీక స్థితి, భయం అంటే ఏమిటో ఎరుగని స్థితిలో పూర్ణ ప్రేమతత్వంలో నిలిచి అలా ఉండిపోతారు. ఈ అహంకారము, దాన్ని అంటుకుని ఉండే మమకారము, దాని నుంచి పుట్టే కోరికలు, భయాలు, ఆదుర్దాలు ఇవే ఉండవు. అంటే మనస్సుకి సెటిల్మెంట్ వచ్చేస్తుంది. ఆ సెటిల్మెంట్ రావడము అది చాలా ముఖ్యం. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మీ లోపల ఒక వెలుగు గలదు, ఒక ఎరుక, ఒక చైతన్య శక్తి మీ లోపల గలదు. దానిని మీరు గుర్తిస్తారు. అది మీకు అనుభవానికి వస్తుంది. అవును అనే అనుభవానికి వస్తుంది. అవును, ఎస్ అనే అనుభవానికి వస్తుంది. అదే యథార్థమైన మతం. అంటే అదే ఈ మామూలుగా బయట చేసే ఈ హడావిడి మతం, మతంలో చేసే హడావిళ్ళు అవన్నీ కూడా ఇక బాహ్యాడంబరములు తప్ప మీకు ఆ ఆంతరికమైన సెటిల్మెంట్ వచ్చేసి మనస్సుకి, మనస్సు పెట్టేటువంటి ఈ గడబిడ అల్లకల్లోలములు, భయాలు, ఆదుర్దాలు, బెంగలు ఇవన్నీ కూడా సెటిల్ అయిపోయి మనస్సు శాంతముగా అయిపోయినప్పుడు మీకు ఒక ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది, లోపల ఒక విప్లవం. దానివల్ల ఏమవుతుందంటే మీ లోపల ఒక ఎరుక, ఒక వెలుగుని మీరు దర్శిస్తారు. ఆ వెలుగుకే చిత్ అని పేరు. దాన్ని చిత్ అని అంటారు. ఈ అహంకారంలో పుట్టి అలా పోతూ వచ్చేటువంటి కామనలు, భయాలు ఇవేమీ కూడా ఆ చిత్తును సుతరాము స్పృశించనే స్పృశించవు. ఈ పరిస్థితి జ్ఞానికి అజ్ఞానికి సమానం. ఇదేదో కేవలం అజ్ఞానికి ఇవేమీ స్పృశించవు, అజ్ఞానిని మాత్రం పీడిస్తూ ఉంటాయని మీరు అనుకోకూడదు. జ్ఞానికి అజ్ఞానికి ఈ పరిస్థితి సమానమే. మరి ఇంక తేడా ఎక్కడుందంటే ఆ సంగతి ఆయనకి తెలుసు, వీడికి తెలియదు. అంటే ఎంతసేపు తెలియడమేనండి. కోరిక పుట్టితే ఇది నా కోరిక పుట్టింది, ఇది నేను కాదు, నాది కాదు అని తెలుసుకున్నవాడు జ్ఞాని, ఇది నాది అని దాని వెంట పరుగు తీసేవాడు అజ్ఞాని. అంతే, అంత సింపుల్. అది మనం అలాగే దేహానికి వ్యాధి వస్తుంది. ఇది నేను చాలాసార్లు చెప్తూ ఉంటా. నేను ఎందుకు చెప్తానంటే నాకు మానవుల యొక్క జీవితంలో ఉండే కష్టం ఏమిటో నాకు తెలుసు. నేను ఊహించగలను, నాకు తెలుస్తూ ఉంటుంది. పాపం వీళ్ళు ఈ విధంగా కష్టపడుతూ ఉంటారు అని తెలుస్తూ ఉంటుంది. అందుకోసం పాపం మనం ఏదైనా మంచి మాట చెప్తే వాళ్ళ కష్టం ఒప్పిసినంత తగ్గుతుందేమో. చాలామంది అర్థం చేసుకోరు, మూర్ఖంగా ఉంటారు. సో ఒకడు అంటాడు, గురువు ఆ శాస్త్రాన్ని చెప్తూ ఉంటే ఆ అఖండాకార వృత్తి కలుగుతుంది, అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది అంటాడు అని అన్నాడు. నేనేదో చెప్తుంటే, నేను సరళంగా చెప్తుంటే ఇలా చెప్పాడు. అంటే నేనన్నాను, బాగా బట్టి పెట్టేవరా నువ్వు అన్నాను నేను. కాదు శాస్త్రం చెప్తున్నాను. అరే బచ్చా, నువ్వు శాస్త్రం చెప్తున్నావు, తాతకు తగ్గులు నేర్పుతావయ్యా, నాకు తెలుసు శాస్త్రం అంటే ఏమిటో, కూర్చుని నేను చెప్పి మాట విను అని నేను ఇలా చెప్తూ ఉంటాను. ఈ రెసిస్టెన్స్ పీపుల్ ఉంటారు నాకు, నేను వాళ్ళ ఇదే భాషలో వాళ్ళకి పాఠం చెప్తాను. నేను కాబట్టి ఆ వెలుగుని మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది.
ఈ అహంకారం నందు పుడుతో వచ్చిపోయేటువంటి ఆదుర్దాలు బెంగలు ఆ వెలుగుని స్పృశించను కూడా స్పృశించలేవు. అది మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందో తెలుసునండి, భయం అనేది తొలగిపోతుంది. భయం ఉండకూడదండి. భయం ఉన్నదంటే మీకు ఆధ్యాత్మిక వికాసము కుంటూ పడుతుంది. భయము మనిషిని బానిసను చేసేస్తుంది. భయం ఉండరాదు. భయం అంటే ఏమిటి? మీరు నిరంతరము ఈ ఆస్ట్రాలజీ లేకపోతే న్యూమరాలజీ వీటిని పట్టుకుని గిలగిలాడుతుంటే మీరు భయంలో పడిపోతారు. ఎప్పుడు ఏ గ్రహం ఏం కొంప ముంచుతుందో అనే భయంలో పడిపోతారు. అలా పడిపోకూడదు. ఆ భయం నుంచి మీరు బయటకు వచ్చేయాలి. దేహమునకు వ్యాధి నాకు కాదు అని ఆ పాయింట్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. కష్టం కాదు, పట్టుకోవడం కష్టం కాదు. కష్టమైతే నేను పట్టుకోమని చెప్పకపోయేవాడిని. కష్టం కాదు, తేలిక. దాన్ని మీరు ఆ కిటుకు పట్టుకోవడమే. నేనే దేహము అనే ఏ ఒక భయంకరమైన వాసన, అజ్ఞాన వాసనలో మీరు జీవిస్తూ ఉన్నారో దానిని గుర్తుపట్టి ఆ అజ్ఞాన వాసన నుంచి మీరు బయటపడిపోవాలి. నేనే దేహము అనే ధోరణితో చేసేటువంటి వ్యవస్థలు, పనులు, ఇమోషన్స్ అవన్నీ పెట్టుకోకూడదు. వాటి నుంచి బయటపడిపోవాలి. నేను చూశాను, దేహమును ఆరాధిస్తూ ఉంటారు జనులు. దేహాన్ని ఒక దేవత కింద తయారు చేసి దేహాన్నే పూజ చేసుకుంటూ కూర్చుని వాళ్ళు ఆ దేహమునకు వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు పడే కష్టం ఇంత అంత కాదు. అస్తమాను ఓ సెల్ఫీ స్టిక్ పెట్టుకుని సెల్ఫీలు తీసుకుంటూ ఆ బొమ్మల్ని ప్రింట్ చేసుకుని వాటినే చూసుకుంటూ మురిసిపోయేతో ఉండేవాడికి వాడి కడుపులో పొట్లు వస్తే అదేదో భూకంపం వచ్చినంత హడావిడి చేస్తాడు. తర్వాత ఇంకొకటి అంటాను, మీకు ఏదైనా జ్వరం కానీ లేకపోతే ఏదైనా అనారోగ్యం కానీ చేసిందనుకోండి, మీరు వెంటనే పరిగెడతారు. ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. ఎందుకని అంటే ఈ వచ్చినది వ్యాధి అనే పేరు పెట్టిన దానికి ఇది శత్రువు, ఇది మనకు ఉండరాదు, దీన్ని తరిమి కొట్టాలి. కాబట్టి డాక్టరు మందు అలా పొందు పడిపోవాలంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాడు పూర్వం వాళ్ళు వెంటనే ఇంజెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమో టెస్టులు అంటారు. నేను మొన్న ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఊరికే వెళ్ళే వచ్చాక కానీ ఏమిటో తెలీదు. సరే కానీ ఇంటికి వచ్చేసి పడుకుని నిద్రపోయావు. 2 రోజుల తర్వాత నీకు అంతా బాగానే ఉంది, ఈ మందులు వేసుకో అని చెప్పారు. 2 రోజులు పట్టింది ఆ మాట చెప్పడానికి. అంటే ఆ 2 రోజుల్లోనూ ఆ టెస్టులు రావాలి, వాటిని వాళ్ళు పరిశీలించాలి. అప్పుడు కానీ వాళ్ళకి విషయం తెలీదు. ఫిజికల్ డయాగ్నాసిస్ అనేది మరిచిపోయారు డాక్టర్లు. మరిచిపోయారా మానేశారా? పోలండి, ఏ పేరు పెడితేనే ఫిజికల్ పూర్వం వాళ్ళు డాక్టర్లు ఇలా పొట్ట మీద ఇలా కొట్టి అలా కొట్టి ఏవేవో పరీక్షలు చేసేవారు. వీళ్ళు అవేమీ చేయరు, వీళ్ళు ఎండాస్కోపీ రాసేస్తాడంతే. సో డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాడు వెంటనే పరీక్ష చేసేయాలి, వెంటనే రిజల్ట్ వచ్చేయాలి. వాడు వెంటనే మందు ప్రిస్క్రైబ్ చేసేయాలి, ఆ మందు మింగేసేయాలి. పల్లెటూళ్ళలో అయితే సూది మందు నాకు వెంటనే సూది మందు ఇవ్వు అని వెళ్తారు. దాని అంటే వ్యాధిని తరిమి కొట్టాలి. ఎందుకని? వ్యాధి శత్రువు. ఏమండి, మీ ఇంటికి వచ్చింది, మీ దేహంలో ఉంది, దాన్ని శత్రువు అని మీరు ఎందుకు అనుకోవాలి? అనుకోవద్దు. వ్యాధిని శత్రువు అని మీరు అనవద్దు. వ్యాధిని తరిమి కొట్టడం అనే దృష్టిని పూర్తిగా పక్కన పెట్టండి. అది మనతో ఉండడానికి వచ్చింది, కొద్ది రోజులు ఉంటుంది, ఉండనివ్వండి. గెస్ట్, పెర్మనెంట్గా అనక్కర్లేదు. కొద్ది రోజులు ఉండడానికి వచ్చింది, ఉంటుంది. మందు వేసుకోవాలి. దానికి ఏం చేయాలి? ఎవరినైనా డాక్టర్ని ఓ ఫిజిషియన్ కొంచెం కనుక్కోండి. ఎవరినైనా ఫోన్ చేసి కనుక్కోండి.
వాళ్ళు ఎవరో ఫిజిషియన్ సజెస్ట్ చేస్తారు, అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళండి. వెళ్ళి నిబ్బరంగా ఆ నొప్పిని సహిస్తూ అక్కడ కూర్చోండి. అక్కడ క్యూని జంప్ చేయకండి, అక్కడ కూర్చోండి. ఆ డాక్టర్ గారు చూస్తారు, మీరు కంగారు పడద్దు, ఆ డాక్టర్ మందిస్తాడు. అది తెచ్చుకుని ఆ మందు వేసుకుని రామకృష్ణ అనుకుంటూ ఆ వ్యాధిని ఒక మిత్రుడిగా భావన చేస్తూ, కనీసం శత్రువుగా భావన చేయడం మానేసి ఇది కొద్ది రోజులు ఉంటుంది. దీని ప్రభావము ఎట్లున్నది, దీని ప్రభావము దేహముపై ఎలా ఉంది, మనస్సుపై ఎలా ఉంది, నేను ఆ చిద్రూపుడను, నాపై ఎట్టి ప్రభావమైనా ఉన్నదా అని మీరు చూసుకోండి. చూసుకుంటే మీకేమనుభవం కలుగుతుందో తెలుసిన, దేహముపై ఏదో కొంత ప్రభావము ఉన్నది, పర్వాలేదు, అడ్జస్ట్ చేయొచ్చు. మనస్సుపై కూడా కొంత ఆదుర్ద, ఇది ఎప్పుడు తగ్గుతుందో అనే కొంత బెంగ ఆత్రము ఉన్నది, అది పర్వాలేదు, మనస్సు కూడా సెటిల్ అవుతుంది. నేను చిద్రూపుడను, నాపై ఈ వ్యాధికి ఎట్టి ప్రభావము లేదు. మీరు వర్కౌట్ చేయాలి, అది ఇమీడియట్గా వర్కౌట్ చేయాలి. ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే దానికి దీన్ని వర్కౌట్ చేయాలి. వ్యాధి జ్ఞానికి వస్తుంది, అజ్ఞానికి వస్తుంది. అజ్ఞాని వర్కౌట్ చేయలేడు, వ్యాధిని శత్రువుగా భావించి దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాడు. అంచేతనే అజ్ఞానికి వ్యాధి వచ్చినప్పుడు అది తగ్గి మళ్ళీ ఇంకో వ్యాధి వస్తుంది, అది దాన్ని తరిమి కొట్టాలి. దాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో అది తగ్గి ఇంకోటి వస్తుంది, అది తగ్గి మరొకటి వస్తుంది. అలాగ అజ్ఞానికి అలా వ్యాధులు వస్తూనే ఉంటాయి. జ్ఞానికి రావచ్చు, కానీ జ్ఞానికి చిద్రూపుడుగా నిలిచి ఉంటాడు. ఆ పని అజ్ఞాని కూడా చేయొచ్చు. తర్వాత ఇంకా ప్రాణం పోవడం ఉంది. ఈ శ్లోకం ఫినిష్ చేద్దాం, చాలా మంచి శ్లోకం. ప్రాణం పోవడం ఉంది. ఏమండి, చెట్టు పాతారు రోడ్డు పక్కన, చెట్టు పాతారు. మీ ఇంట్లో ఏదో మనవడో మన కొడుకో పుట్టాడు, రెండింటికి తేడా ఏముంది, ఏమీ లేదు, రెండో ఒకటే. ఎందుకంటే కొడుకు కూతురు ఇవన్నీ మనవడు మనవరాలు ఇవన్నీ మనం కల్పించుకున్నవే తప్ప యథార్థమేమీ కాదు. మీ ఇంటి ముందు చెట్టు పాతారు, ఆ చెట్టు మీ కొడుక కోడలా మనవడా మనవరాలా ఏమిటది? అలాగే ఈ శిశువు కూడా, ఈ దేహం కూడా అలాంటిదే. ఇది బర్త్ పుట్టింది, ఇది దీనికి పుట్టిన తేదీ. ఈ పక్కనే చెట్టు ఉంది, ఆ గోడ వెనకాల చెట్టు ఉంది, తుమ్మ చెట్టు ఉంది, దానికి ఓ పుట్టిన తేదీ ఉంది. ఇప్పుడు వెళ్ళే దాని పుట్టిన తేదీ చేయి అయితే వెళ్ళి చేయం, ఎందుకని అది మన చెట్టు కనుక దానికి మళ్ళీ పుట్టిన తేదీ. ఇది చెట్టే, ఈ చెట్టు ఊర్ధ్వమూలవధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, అది చెట్టిది, ఇది చెట్టే. చెట్టుకి పుట్టుక ఎలా అయితే ఇంపార్టెంట్ కాదో, ఈ చెట్టు కూడా పుట్టుక అలా కాదు. దానికి అడ్డంగా చెట్టు ఉంటే ఏం చేస్తారు, కోసేస్తారు. నేను శివానంద ఆశ్రమానికి వెళ్ళి గీత పాఠం చెప్పేప్పుడు అక్కడ ఓ చెట్టు ఉండేది. ఆ చెట్టు ఏ చెట్టు అంటేది, కాయలు అమ్ముతారు, సేమచింతకాయలు సేమచింత చెట్టు. దానికి సేమచింతకాయలు వచ్చేవి, నేను చూసి సంతోషించేవాడిని కూడా. సేమచింతకాయలు అవి ముగ్గినప్పుడు బాగుంటాయి, మా చిన్నప్పుడు మేము ఇక్కడ అక్కడ పీక్కుని తినేవాళ్ళం సేమచింత చెట్టు. నేను దాన్ని చూసి ఆహా ఈశ్వరుని కృప, ఈ చెట్టు ఎంత బాగుందో అనుకుని వెళ్తూ ఉండేవాడిని. నేను ఒకసారి అమెరికా వెళ్ళొచ్చేప్పటికి దాన్ని కోసేశారు, అడ్డం కోసేశారు, దే కట్ ఇట్. ఆ మూడు మిగిలి ఉన్నది, సా మెకానికల్ దాంతో కోసేశారు. నాకు అలా అనిపించింది, నేను ఇక్కడ చెట్టు ఉండాలని చూస్తే చెట్టు లేదు, మూడు ఉంది. అరే రామ రామ, చెట్టును కోసేశారు రా వీళ్ళు అని నేను బాధపడ్డాను. ఎవడో పోయాడు, అదే అంతే, రెండింటికి తేడా ఏం లేదు, తేడా ఏముంది. చిద్రూపమైన ఆత్మకు పుట్టుక లేదు, నాశము. ఈ సంగతి మనం తెలుసుకోవద్దు. ఈ విషయాలు, ఈ బేసిక్ ట్రూత్స్, మనస్సు దేహము ఈ రెండింటి ఎడల మన దృష్టికోణమేమి, ఇంతేనా బతుకంతా మనస్సు దేహము ఈ రెండే,
మనస్సు దేహము లోపల ఇంకేదో ఒకటి ఉందాయా బాబు, అది దాని సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? అది తెలుసుకోండి, ఆ వెలుగుని పట్టుకోండి అని శ్లోకం. ఓకే, అహంకారగతే ఛాద్యై, అహంకారమునందు పుట్టే కోరిక ద్వేషము మొదలగు వాటితో దేహవ్యాధ్యాదిభి, దేహమునందు వచ్చే రోగము వయస్సు మొదలగు వాటితో తథా అదేవిధముగా వృక్షాదిజన్మనాశైర్వా, చెట్టు మొక్క మొదలగు వాటి పుట్టుక చావులతో వా గాని చిద్రూపాత్మని, చైతన్యస్వరూపమైన ఆత్మయందు కిం భవేత్, ఏమి యగును అనగా ఏమీ కాదు అని అర్థము. అది రెటరిక్ క్వశ్చన్. ఓకే, కాబట్టి అహంకారం ఉంది, అది దానికి ఏదో కోరిక పుట్టింది, నా చిద్రూపుణ్ణి నేను, నాకేమవుతుంది అంటే పోయింది ఆ కోరిక. దేహానికి వ్యాధి వస్తుందండి, నాకు రాదు, దేహానికి వస్తుంది. అయితే ఇప్పుడు దేహానికి వ్యాధి వచ్చింది, నీకు రాలేదు, నువ్వు మందు వేస్తావా వేయవా? మందు నేనేం వేయను, దేహమే వేసుకుంటుంది. సరే, దేహమే వేసేసుకుంటుంది మందు, దానికి మందు ఇచ్చి ప్రయత్నం చేయాలా అక్కర్లేదా? చేయాలి. ఎవరు చేస్తారు? మనస్సు చేస్తుంది. ఏమంటే దేహానికి మందు ప్లాన్ చేసేది మనస్సా ఆత్మయా మీరు చెప్పండి? అంతే, మనస్సు చేస్తుంది. మనస్సు ఎలా చేస్తుంది? తెలివైన మనస్సు అయితే తెలివిగా చేస్తుంది, మూర్ఖపు మనస్సు అయితే మూర్ఖంగా చేస్తుంది. తెలివైన మనస్సు అయితే ఒక మంచి ఫిజీషియన్ని వెతికి పట్టుకుని అక్కడికి పోతుంది, అక్కడికి పట్టుకుపోతుంది ఈ దేహాన్ని. మూర్ఖపు మనస్సు అయితే యునాని, నాటు వైద్యము అని ఒకటి ఉంది, ఎప్పుడైనా విన్నారా? నాటు వైద్యము. ఆయన టేబుల్ మీద ఓ పెద్ద ఆయన, ఆయనకి వచ్చిరాలు తెలుగు, అక్కడేమో కొన్ని ఏలక్కాయలు, కొన్ని కరక్కాయలు, ఓ కట్ట ఏమో విసిరి కొమ్మ, లేకపోతే నేల ఉసిరి మొక్క, ఇలాంటి ఓ డజన్ పెట్టుకుంటారు. ఓ పుస్తకం మధ్యలో, ఆ పుస్తకం మీద ఓ దేవుడు బొమ్మ. మళ్ళీ దేవుడు ఎందుకు ఇవన్నీ ఉన్నప్పుడు అది కూడా ఉంటుంది. నాటు వైద్యము ఓ అమ్మాయి ఉంటుంది. ఏమండి, కడుపులో పొట్లు 6 నెలల నుంచి వస్తున్నాయట, వారికి ఏం చేయాలి అని ఏదో ప్రశ్న. అప్పుడు ఆయన, చూడండి ఈ రసము, ఈ ఆకులు తీసుకోవాలి, ఇవో 10 గ్రాములు ఈ ఆకులు తీసుకోవాలి, 20 గ్రాములు ఆ కాయలు తీసుకోవాలి, 30 గ్రాములు ఆ బెరడు కలపాలి, దానికి బాగా నూరాలి, 2.5 గంటలు మరిగించాలి, ఆ మరిగించిన దాన్ని వడగొట్టి రోజుకి 10 ml చొప్పున 6 వాసాలు తాగాలి. వైద్య కూల దీంట్లో 2 సమస్యలు నాకు తలపడ్డాయి. నా మనస్సుకి 2 సమస్యలు. ఈ 6 వాసాల్లో వీడు కృష్ణార్పణ అయిపోతాడు, ఇది ఒక సమస్య. 2వ సమస్య ఏమిటంటే, ఈ ఆకుని ఆ ఆకుకి ఎందుకు కలపాలి? నాకు అర్థం కాదు. ఇదో పెద్ద సమస్య, అలా ఎందుకు కలపాలి? ఆ సమస్య ఎందుకు కలపాలి, దానికి ఇది ఎందుకు కలపాలి? వీటిని నీటిలో మరిగిస్తే ఏమవుతుందో తెలిసిన, వాటిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఊరికే నీటిలో మరిగించి తాగని వీళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళకేం తెలియని మాట, అది తెలుసున్న మాట కాదు. అది నీటిలో మరిగించి తాగు, అదేమీ నీటిలో ఇప్పుడు కొన్ని పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు కాఫీ ఉంది, టీ ఉంది, కాఫీని టీని అలా మరిగించేసి తాగితే ఏమవుతుంది? అది చస్తుంది ఆ కాఫీ. అది కాఫీయే కాదు, అది కాఫీ పెట్టడం నేర్చుకోవాలి. తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తా కాఫీ ఎలా పెట్టాలో. కాఫీ ప్రిపరేషన్ ఈజ్ అన్ ఆర్ట్.
టీ కొంచెం బెటరు, టీ కొంచెం టీ కూడా బాయిల్ చేయకూడదు అలాగా. బాయిల్ చేస్తే దాంట్లో ఉండే టానిన్స్ అన్నీ వచ్చేస్తాయి, అవన్నీ కూడా రియాక్ట్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయి వచ్చేస్తాయి, అవన్నీ తాగితే కడుపులో ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాఫీ, ఈ కాఫీ టీలకు వర్తించే నియమము ఆకులకి బెరడులకి కూడా వర్తిస్తుంది. ఇదేమీ అర్థం చేసుకోకుండా ఇది ఇది మరిగించు, ఆ గంట సేపు మరిగించు, తర్వాత వడగొట్టి తాగు, ఏమీ అవ్వదు. కాబట్టి వైద్యం చే వైద్యుడి దగ్గరికి వెళ్ళరా అంటే సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, మంచి ఫిజిషియన్ని, మంచి ఫిజిషియన్ని వెతుక్కోవాలి, చూసుకుని. ఆయన మంచి డాక్టరు, చదువుకున్నాడు, ఆధునికంగా వస్తున్నటువంటి విజ్ఞానం తెలుసుకుంటున్నాడు, ఆయన దగ్గరికి పోవాలి. పోయి ఆయనకి, ఆయనే ధన్వంతరి, మళ్ళీ ఇంక వేరే ధన్వంతరి వేరే దేవుడు ఎవడో ఉండడు, ఆయనే దేవుడు, వైద్యో నారాయణో హరిహి. ఆయన దగ్గర కూర్చుని ఆయన మందు రాసిస్తాడు, ఈ మందు వేసుకోవాలి, అది వేసుకోవాలి. అలాగా తర్వాత పుట్టాను పోతాను అనే ఈ బెంగలు పక్కన పెట్టాలి. చెట్లు ఎలా అయితే పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఈ దేహము కూడా చెట్టు వంటిదే. నేను చిద్రూపుడనైన పరమాత్మను, నాకు వీటితోటి వేటితోటి సంబంధము లేదు. అహంకారగతేచ్ఛాద్యై దేహవ్యాధ్యాదిభిస్తథా వృక్షాదిజన్మనాశైర్వా చిద్రూపాత్మని కిం భవేత్. ఇంకా గ్రంథిభేదాన్ని గురించే చెప్తూ ఉన్నారు ఆయన, గ్రంథిభేదాత్ అని మళ్ళీ తర్వాత శ్లోకం. సో మళ్ళీ ఈ శ్లోకాన్ని తర్వాతి క్లాసులో పెట్టుకుందాము, బుధవారం రామాయణం ఆల్టర్నేట్ పెట్టుకుందాము. సో ఇది బుధవారం నాటి చెప్తాను మీకు, ఓకే? ఇది నెక్స్ట్ క్లాసు గురువారమా శుక్రవారమా అన్నది బుధవారం చెప్తాను. బుధవారం అయితే రామాయణం క్లాసు పెట్టుకుందాం. రేపు బొలారం క్లాసు ఉన్నది. ఓం పూర్ణమదః పూర్ణమిదం.